ఏంట్రా కళ్ళు నీరసంగా లోపలికి పోయాయి? అన్నం తిన్నావా లేదా? నిన్న రాత్రి తిన్నానక్క, చెవులు వినపట్టలేదు. ఎలా వినపడుతుంది? నాలుగు రోజులు పస్తులుంటే కళ్ళు కనపడవు, చెవులు వినపడవు. మంచి పని చేశావులే. ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి నీ పిల్లానికి ఇవ్వు. తన చేత వంట చేయించి పిల్లలకు పెట్టి నువ్వు తిను. వెళ్ళు. నాలుగు రోజుల తర్వాత వచ్చిన కళ్ళు ఏదైనా పనిలో పెడతాను. తర్వాత ఎవరయ్యా? ఉండు, నేనే వస్తాలే. ఎరా మారిపోతు. కింద పడిపోయాను. తమాషా చేస్తున్నావా? నువ్వు ఉండేదే గుడిసెలో, నీకు మేడ ఎక్కడి నుంచి వచ్చిందిరా? మేడ ఉన్నదనుకోని పైకెక్కి కిందకు దూకేశాను. అలాగా? నీలాంటి తలతిక్కలను వైద్యం చేయమని నా నుదుటి రాసి పెట్టుంది. లేచిరా, నేను రాత్రి ఎంత తాగామంటి? నాకే తెలీదు. ఇలా తాగి తాగే ఆరోగ్యాన్ని నాశనం చేసుకోరా. అమ్మా ఏంటి? ఎవరో నువ్వా? మళ్ళీ రారా? తోట బంగ్లాలో చూశాను, లేరు. ఇక్కడైనా ఉంటారని వచ్చాను. ఎవరికోసం వచ్చావు? మీ అబ్బాయి పవన్ కోసం. పోయిన సంవత్సరం మీ అబ్బాయి నాట్లేశాడు, పంట బ్రహ్మాండంగా పండింది, దిగుబడి కూడా బాగా వచ్చింది. 7:30 కల్లా వస్తానన్నాడు, రాలేదు. అందుకే ఏమైందా అని వచ్చాను. ఇప్పుడు టైం 7 కదా అయింది. నా కొడుకు పవన్ 7:30 గంటలకు వస్తానంటే కరెక్ట్ గా వచ్చి చేరుకుంటాడు. ఈ సంవత్సరం కూడా పంట బ్రహ్మాండంగా పండుద్ది. వెళ్ళరా. పవన సేతులతో ఏం చేసినా సరే చాలా అద్భుతంగానే ఉంటది. అంతేకాకుండా ఈ ఊరికి అతను మంచే చేస్తాడు. పవన్ చదివిన చదువుకి ఆ రోజుల్లోనే కలెక్టర్ ఆఫీస్ లో 2,500 రూపాయలు సీతం ఇస్తానన్నారు. ఊళ్ళో పిల్లలకి చదువు చెప్పడానికి ఎవరూ రాటలేదని వాళ్ళ అమ్మాయి అతన్ని టీచర్ గా చదివించింది. పవన్ సంపాదనతో కుటుంబం గడపాల్సిన అవసరం కూడా లేదని ఆ రోజు నుంచే పవన్ పిల్లలకి పాఠాలు చెప్పడం మొదలెట్టేశాడు. అతనే కాక పిల్లలకి పాఠాలు చెప్పకపోతే పిల్లల పరిస్థితి లేకపోతే మన పిల్లలు గుడ్లు చూడాల్సిందే. మీ బావ గురించి ఊళ్ళో వాళ్ళందరూ గొప్పగా చెప్పుకుంటున్నారే, ఏమిటి మీ బావ అంత గొప్పడా? తప్పుకోండి, మా బావ గురించి ఊళ్ళో వాళ్ళకి తెలిసింది తక్కువే. ఆయన గురించి చెప్పాలంటే ఎంత చెప్పాలో తెలుసా? ఎంత చెప్పాలి? ఈ పవన్ గారితో పెద్ద తలనొప్పిగా ఉందిరా. మనం అడిగిన ధరకు ఎవరు చెరుకులు ఇవ్వనట్టున్నారే. ఈ విషయం అయ్య గారితో చెప్పాలి. వాడిని ఇలా వదిలిపెట్టకూడదు. ఇప్పుడు ఇలా చేస్తున్నాడు, రేపు ఏం చేస్తాడు? ఇలా రండి. ఏంటో? ఎందుకు వచ్చారో చెప్పండి. అయ్య గారిని కలిసి ముఖ్యమైన విషయం చెప్పాలా? ఆయన అంతకంటే ముఖ్యమైన విషయంలో ఉన్నారు. ఇప్పుడు కుదరదు, ఎలాండే? వచ్చిన దగ్గర నుంచి ఏమీ చేయకుండా అలా చూస్తూ కూర్చున్నారే, ఇది మీకు న్యాయంగా ఉందా? నల్ల పందిరి నీడలో నా చెల్లి నోగడ వాడవే. నల్ల పందిరి నేను వద్దని చెప్తున్నా. పిలిచారు కదా, అయ్యగారు వస్తున్నారు. ఏమీ లేదయ్యా. ఏమి లేదా? మరి లోపల కనపడింది? ఇదిగో ఈడే అరిశాడు. చెప్పోయా అయ్యా, మన గొడవనికి ఎవరు చెరుకులు ఇవ్వనంటున్నారు. నేను ఎంతగానో బ్రతిమిలాడాను, ఆ ధరకి చెరుకులు ఎవరు ఇవ్వనంటున్నారు. అంత ధర ఇవ్వటమే పెద్ద గొప్ప. 250 అయితే ఎత్తుకోమని చెప్పు, లేదంటే మొత్తం తగలెట్టు. అయ్యా బాగా ఆలోచించి చెప్పండి అయ్యా. ఎంత ఆలోచించినా ఇదేనా అనిపిస్తుందా? నువ్వు వెళ్ళు, తగలబెట్టు. అలాగయ్యా. ఏరా, ఇలాంటి చిన్న విషయాలు నువ్వే తెలిచేయాలరా. అయ్యా దాకా రాకూడదు. మొహం చూడు, మొహం యాదవ్ అని. దిగేటప్పుడు సుఖంగా ఉంటది, ఎక్కేటప్పుడే కష్టం.
ఇలాంటి విషయాలు మనం దాచకూడదురా. అమ్మా ఆ ఇంట్లో లేదంటే ఈ బంగ్లాలోనే ఉండి తీరుతుంది. అమ్మా అమ్మా త్వరగా రండి అమ్మా. ఏంట్రా ఏంటి ఎందుకు ఇలా గుమ్మ ముందు నిలబడి కొంప మునుగు పెట్టట అరుస్తున్నారు? అమ్మా కాస్త రంగస్వామి తోట దగ్గరకు వస్తారా? ఏంటది ఓయ్ ఆడికి మనకే ఉన్న సంబంధం 10 సంవత్సరాలు ముందే తెగిపోయింది. ఆడి తోట దగ్గరికి నేనెందుకు రావాలరా? కావాలంటే ఆడనే ఇక్కడికి రమ్మను. అమ్మా మీ అబ్బాయి అక్కడ వాళ్ళతో పెద్ద గొడవ పడుతున్నాడమ్మా. వాళ్ళు 10 మంది ఉన్నారమ్మా. మీ అబ్బాయి ఒక్కడ ఏం చేయగలడు? మీరు వచ్చి కాస్త బుద్ధి చెప్పి తీసుకురండమ్మా. నా కొడుక్కి నేను బుద్ధి చెప్పడం ఏంట్రా? ఆడే 100 మందికి బుద్ధి చెప్తాడు. ఆడి మీద చాడీలు చెప్పడమే మీకు పని అయిపోయింది. తన పనేంటో తనేంటో అంటూ బుద్ధిగా మేడ మీద పరీక్ష పేపర్లు దిద్దుకుంటున్నాడు. గొడవలు పడుతున్నారంట గొడవలు. పొండ్రా వెళ్ళి మీ పని చూసుకోండి. పొద్దున్నే మీతో అబద్ధాలు చెప్పడానికి వచ్చామనుకుంటున్నారా? అక్కడ మీ అబ్బాయి దెబ్బలాడుతున్నాడు రండమ్మా. ఏంట్రా ఇప్పుడు మా అబ్బాయి దెబ్బలాడుతున్నాడు అంటారు? అవును అని చెప్తున్నాం. ఏంటి అవును? ఇప్పుడు చూడాడు వస్తాడు. పవన్ ఒరే పవన్ అక్కడ ఉన్నాడు. నానా వస్తున్నానమ్మా. ఏంటమ్మా వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు? ఎవరమ్మా? నీ గురించి వీళ్ళు తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు కన్నా నువ్వేమో అక్కడ 10 మందితో గొడవ పడుతున్నావు అంట. చూసారంట్రా ఇదే నా కొడుకు. ఏమయ్యా నేను గొడవ పడడం మీరు చూసారా? చెప్పండ్రా. చూసినట్టు ఉంది చూడనట్టు ఉంది. ఒరే కన్నా నువ్వు పరీక్ష పేపర్లు దిద్దితే సరిపోదు. ముందేళ్ళని సరిదిద్దు. ఇవి లోపల పెట్టమ్మా. ఏ నాన్నా నన్ను ఇందులో ఏమన్నా మార్కులు ఏమంటావా? వెళ్ళి పని చూసుకోమ్మా. నువ్వేళ్ళ పని చూడు. ఇలారా చూసినట్టు ఉంది చూడనట్టుగాను ఉందా? అవును అక్కడ గొడవ పడింది సాక్షాత్తు నేనే. తెలుసుగా. ఏం తెలుసు? ఇకపై చాడీలు చెప్పడానికి మీరు ఇక్కడికి రాకూడదు. చూడండి మీరు నా దగ్గర దెబ్బలు తినకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు చేస్తారా? చేస్తాను. ఇలా వచ్చి నుంచో. నువ్వు ఇలారా నా దగ్గర మీరు దెబ్బలు తినాలా వద్దా? వద్దు. లాగా ఒకటి కొట్టి చూద్దాం ఎలా ఉంది. కొయ్యమంటుందయ్యా. ఇప్పుడు నువ్వు వీణి కొట్టే కొట్టుడికి 6 నెలల వరకు చెవులు వినపడకూడదు. 7వ నెల కాస్త వినిపించచ్చు కానీ పూర్తిగా వినపడకూడదు. కొట్టు. రాజేష్ వచ్చాను సార్. విజయ్ వచ్చాను సార్. శంకర్ వచ్చాను సార్. రవికృష్ణ వచ్చాను సార్. వెంకటేష్ వచ్చాను సార్. ఇవాళ నేను లెక్కల సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తాను. ఏం సబ్జెక్ట్? లెక్కలు. అన్నదమ్ములు ఇద్దరు ఒక చోట కూర్చున్నారంటే నువ్వు వెళ్ళు. నువ్వు ఇట్రా. ఏ ఏంట్రా గుర్రుగా చూసినప్పో లే ఇట్రా. రెండు రెండు ఎంత? రెండే రెండే. 4 సార్. మూడు మూడు ఎంత? మూడు. 6 సార్. వేళతో లెక్క పెట్టకుండా చెప్పు. 4 4 ఎంత? 4 4 4 4 8 సార్. మళ్ళీ వేళతో లెక్క పెట్టే చెప్తున్నావా? ముందు చేతిలో పాకెట్లో పెట్టు. 5 5 ఎంత? 5 5 11 సార్. వేళను మాత్రం లెక్క పెట్టి చెప్పరా? వేళ మాత్రమేనా? అయితే 10 సార్. బావా ఇటువైపు చూడు. నేనే పిలిచాను. ఎందుకు పిలిచావు? ఇది చదువు. సరోజ పవన్ల పెళ్లి ఎప్పుడు? పనస పండుకి పవన్ కి పెళ్లి ఎప్పుడు అనాలి. లేదడు బండరాళ్ల మీద ఇలా రాయడం, జ్యోతిష్ని పిలిచి మంచి రోజు చూసి చెప్పమండం, నేను అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నా మీద రాయి విసరడం, తెల్లారక ముందే ఇంటి వాకిలి ముందుకు వచ్చి నిలబడ్డం, రాత్రి అయితే చాలు నక్క ఊల పెట్టినట్టుగా ఇంట్లో అడ్డమైన పాటలు పాడడం, ఇవన్నీ చేస్తే నేను పెళ్లి చేసేసుకుంటానా? నాకంటూ ఎవరో ఒకరు పుట్టే ఉంటారు. పుట్టే ఉంటారు పుట్టే ఉంటారు. నేను కాకుండా నిన్ను ఎవరు ముట్టుకుంటారో నేను చూస్తాను బావా. ఊరంతా చూసావమ్మా పచ్చ పచ్చగా ఉంది. టౌన్ లాగా ఏసీ గీసి వేయాల్సిన పని లేదు. అద్దాలు దించి చూడు. చల్లటి గాలి. మెల్లగా వెళ్ళమ్మా స్పీడ్ గా వెళ్ళొద్దు. ఈ ఊరు వాళ్ళంతా ఒక టైపు. కోళ్ళు గుడ్లు అమ్మడానికేనా? అమ్మడానికి కాకపోతే ఇంటికేటి. ఏ జాతి కోడి? ముందు గుడ్లు చూపిస్తాను తర్వాత కోడి జాతులు చూద్దుగానే. అయ్యయ్యో నడి రోడ్లో మనుషులున్నారమ్మా బ్రేక్ వెయ్యమ్మా. నేనెందుకు బ్రేక్ వెయ్యాలి? నడి రోడ్లో వ్యాపారం చేస్తున్నాడే ఇప్పుడు వాడిని ఏం చేస్తానో చూడండి. అమ్మా
అనుకుంటున్నావు? ఏం లేదు, ఈ ఊళ్ళో ఇంత పెద్ద ఇల్ల. ఏ ఊళ్ళోనైనా సరే ఇదే టైప్ గా కడతాను నేను. ఆగ్రాలో తాజ్ మహల్ ఉందంటే ఆలమూరులో ఈ మహల్ ఉంది. ఏడి అన్నయ్య ఏమయ్యాడు? బస్ స్టాండ్ కి రమ్మని లెటర్ రాశాను, అక్కడికి రాలేదు. ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడా లేడు. అన్నయ్య అన్నయ్య ఎక్కడికి పోయి ఉంటాడు? రే ఇలారా వచ్చేసారా? అయ్యా నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మీతో చదువుకున్నాడు వస్తానన్నారు, వచ్చేసినారా? వాళ్ళంతా రేపు వస్తారు. రాని రాని. ఎక్కడ రానా ఉత్తమ పుత్రుడు? అయ్యా ఈ ఊళ్ళో సరోజ అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని మన చిన్నయ్య గారు ప్రేమిస్తున్నారు. ఈ రోజు అమ్మాయికి పుట్టినరోజు. మన చిన్నయ్య గారు పువ్వులు తీసుకెళ్లారు. పువ్వులు తీసుకుని పిల్ల కోసం వెళ్ళాడా? చూసావమ్మా, కన్న తండ్రిని నేనున్నాను, తోడ పుట్టిన దానికి నువ్వున్నావు. బస్ స్టాండ్ లో ఉండరాని ఉత్తరం రాస్తే బాధ్యత లేకుండా వాడి పిల్ల దగ్గరికి వెళ్ళాడా? కాదు, అన్నయ్యకి ఆ అమ్మాయి అంటే ఇష్టం చెప్పారు. అవును, ఆ అమ్మాయికి కూడా అన్నయ్య అంటే ఇష్టమేగా. ఆ అమ్మాయి చిన్నయ్య గారు నన్ను ఇష్టపడుతున్నట్టుగా తెలియదమ్మా. తెలివైన పిల్ల. ఇక్కడికి రాయే. నేనా? నన్ను ఎందుకు పిలిచావు? అక్కడ అంటించాలి. అర్థం కలదే. ఇలా చూడు, నేను చేసినట్టు నువ్వు చేయాలి. ఇలా చేయాలి. ఇది ఒక పెద్ద విషయమా? నీకు బుర్ర ఉందిలే. రేపు బడికి డీఓ వస్తున్నారట. అదేంటి, చాకలావిడు కదా? సైకిల్ పట్టుకో. ఏమ్మా నువ్వేమో నెలలు నిండిందరివి, ఇలా మూటలు మొయ్యొచ్చా? ఏంట మనవు అనా, ఎవరైనా ఆడాలంటే పిలు. ఏమ్మా ఈ బట్టలు ఎవరివి? నేను తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. గుడి ధర్మక తింటికండి. ముందు మా అమ్మ దగ్గర తీసుకెళ్ళండి. వద్దయ్యా, మా ఆయన వచ్చిన తర్వాతే వెళ్తాను. మీ ఆయన ఎప్పుడు వస్తాడు? నువ్వెప్పుడు వైద్యం చేయించుకుంటావు? మీరు తీసుకెళ్ళండి, అంత నేను చూసుకుంటాను. నువ్వు తోడేళ్ళు, నెమ్మదిగా జాగ్రత్త జాగ్రత్త. అయ్యా అయ్యా. ఎవరు ఎవరయ్యా అరుస్తున్నారు? కొంపలు అంటుకు పోయినట్టు. ఉతికిన బట్టలు తీసుకొచ్చాను. ఏ నానా, ఈ ఊళ్ళో బట్టలు బాగానే వాష్ చేస్తారా? ఏమిటలా మాట్లాడుతున్నావు? ఎలాంటి బట్టలు వేసినా మల్లె పువ్వుల్లా ఉతికి తెస్తారు. సార్ బట్టలన్నీ సరిగ్గా ఉన్నాయి లేవో చూడండి, నేను కాసేపు కూర్చుంటాను. లేచి నిలబడు. నీ మనసులో ఏంటి ఆర్కట్ నవాబని ఫీలింగ్? ఇదిగోండి చూడండి, మూట విప్పి నేను చూస్తాను, నువ్వు చదువు. ఆరు షర్ట్లు. దాని కింద ఏడు జిబ్బాలు. దాని కింద నాలుగు బనియన్లు. దాని కింద మూడు తుండుగుడ్డలు. దాని కింద నాలుగు పంచెలు. దాని కింద నాలుగు చెడ్డీలు. దాని కింద ఇంకేం లేవు. ఏమి లేవా? నాలుగు కచ్చిప్పులు వేశానే. అబ్బా అబ్బా, ఎక్కడ మర్చిపోయావు అని భయం వేసింది. ఎంతైంది? 30 రూపాయలు. నేను చెప్పాను కదా చీప్గా ఉంటాయని. ఇదిగో చెల్లకలేదు సార్. పర్వాలేదు, మిగిలింది నువ్వు ఉంచుకో.
ఇదేంటండి? ఇదే 100 రూపాయల నోటు, ఇంతవరకు నువ్వు చూడలేదా? ఇదిగో చూడు చూడు. పాపం పేదవాళ్ళు కదా, 100 రూపాయల నోటే చూడలేదంట. సరే చూసి వెళ్ళు అని ఇచ్చాను. చప్పుడు పారిపోతున్నాయి ఏంటి? ఏమైంది? కారు ఆగిపోయింది. దిగండి. రండి. బండి ఎందుకు ఆగిపోయింది? తెలియలేదే, స్టార్ట్ అవ్వట్లేదు. అయ్యో అసలే టైం అయిపోయింది. దిగి మేము ఎవరైనా వస్తున్నారేమో చూద్దాం. ఏంటి, ఎవరు రావడం లేదు? ఇప్పుడే చెప్పాను, మీరు వినిపించుకోలేదు. ఇలా అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? టైం అయిపోతుంది. ఏంటి ఇది, ఎవరు రావట్లేదు? కర్మ. ఎలా ఏంటయ్యా, నీ వయసుకి నా పక్కన నుంచి వచ్చా? బండితో ఏంటి మూట మొదలవుతుంది? ఓ మనిషి ఉన్నాడా? తమ్ముడు ఇట్రా, ఇలా చూడు, ఈ బండి కాస్త తోసి పెడతావా? నేను బండి తోస్తాను గానీ మీరు చెరుకు వెళ్ళి బట్టలను ఉతికిచ్చేస్తారా? ఈ ఊళ్ళో వాళ్ళందరికీ పొగరు. తల్లి వదిలే. అయ్యా మావయ్య, 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 బండి ఆగిపోయింది, కాస్త ఇంటి దగ్గర తోసుకొస్తారా? తోసుకుంటా వస్తాను గానీ నీ కొబ్బరి చెట్టు ఎక్కడ తెలుసా? ఎందుకు? నేను చేసే పని నువ్వు చేస్తే, నువ్వు చేసే పని నేను చేస్తా. చెప్పోవయ్యా. అలాగే మావయ్య, అట్ట బుద్ధి తెచ్చుగా. టైం అయిపోతుంది, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏమయ్యానా, ఏంటమ్మడు? ఈ బండి ఆగిపోయింది, కాస్త ఇంటి వరకు తోసుకురా. నేను మీ ఇంటి పనున్నాయేంటి? దిట్టంగా నలుగుతున్నారు కదా, మీరే తోసుకుని వెళ్ళొచ్చు కదా. అందుకే నేను మీతో అప్పుడే చెప్పలేదు. ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ పొగరుపోతలే. ఏంటి, ఈ ఊళ్ళో వాళ్ళంతా పొగరుబోతులా? నేను ఈ ఊరి వాణ్ణే, ఇలా మాట్లాడితే ఎవరు సాయం చేస్తారు? పోమ్మ, మీరందరూ కలిసి తాళ్లు కట్టి ఎద్దులు అయినట్లు ఆగండి, అప్పుడే బుద్ధి వస్తుంది. తరతరాలుగా డబ్బును వాళ్ళం. అలాగా అమ్మడు గారు, నడిచేలినా ఎడ్ల బండిలో వెళ్ళినా మాకు మర్యాదే. అయితే దొర్లుకుంటూ వెళ్ళండి. ఇలా రా అమ్మడు, నీతో ఒంటరిగా మాట్లాడాలి. ఏయ్, ఒంటరిగా మాట్లాడని చెప్పాను కదా, మీరెందుకు? వెళ్ళండి. మోహాలు చూడు ఎలా ఉన్నాయా. ఏమ్మా, నేను ఊళ్ళో మీ గురించి చాలా విన్నానులే. మీ పొగరంతా మనసులో పెట్టుకోండి, ఇక్కడ పనికిరావా అమ్మడో, ఊరిని చెడగొట్టదు. వెళ్ళు. వీళ్ళ ముఖానికి బండి ఒకటి. ప్రజలు యావన్ మందికి తెలియజేయడం ఏమనగా, మన ఊరి ధర్మకర్త గారు అమ్మాయి, ప్రజల క్షేమం కోరి అమ్మాయి చేతి ఒక దెబ్బ తింటే 10 రూపాయలు బహుమతిగా ఇస్తానంటున్నారు. అందరూ వచ్చే అవకాశం ఉపయోగించుకుంటూ ధర్మకర్త గారు అమ్మాయి చేతి దెబ్బ తిన్న వాళ్ళకి 10 రూపాయలు ఇస్తానంటున్నారు. అప్పారా, ఒరే సుబ్బారా, ఏంటి చెట్టు మీద కూడా కనపడలేదు, ఎక్కడికి వెళ్ళిసచ్చారు? ఏవే ధనలక్ష్మి, నువ్వైనా ఉన్నావా? ఎక్కడికైనా వెళ్ళావా? ఇక్కడ ఉన్నారా అమ్మగారు? ఏవే ధనలక్ష్మి, ఏటమ్మగారు తోటలో ఒకడు కూడా కనపడలేదు, ఎక్కడికి వెళ్ళారా? ధర్మకర్త కూతురు చెంప దెబ్బకి 10 రూపాయలు ఇస్తానందట, అందరూ ఆడికి వెళ్ళారు. చెంప మీద కొట్టించుకుంటే 10 ఇస్తుందా? ఏంటే దానికి అంత పొగరు? పొగరేటమ్మగారు పొగరు, ఇక్కడ రోజంతా పనిచేస్తే 5 రూపాయలు ఇస్తున్నారు, అక్కడ ఓ నిమిషంలో 10 రూపాయలు వస్తాయి, అందరూ నిమిషంలో వచ్చేస్తారులే. అది సరే, డబ్బు కాసుకొని నువ్వు వెళ్లేదుగా నాకు సంతోషం. నేను ఉదయాన్నే వెళ్ళొచ్చాను అమ్మగారు. డబ్బులంటే ఎగేసుకుంటే వెళ్తారు. ఎరా అన్న, ఆ ఏకరజిల్లు ఎక్కడ ఉంటుందో నీకు తెలుసా? నిజంగా నాకు తెలియదు అన్న. అలా అటువైపు వెళ్ళు. నమస్కారం అయ్యా. నమస్కారం అమ్మా. వాడు తిండిపోతాయి ఏంటి? ఒరే పవన్, దిగో. ఈ పనికిమాలినోడు కూడా వెళ్ళావా? నీకోసం ఊరంతా తిరిగి వస్తున్నాను. ఎక్కడ మా మోటార్ ఆయిల్ తేవడానికి వెళ్ళాను, ఎందుకని వెతుకుతున్నావు? మా ఊరు కొత్తగా ఓ పిల్ల జమీందారు వచ్చింది కదా. ఎవరు? అదేరా మల్లికానో గిల్లికానో. అది పొగరుబోతు కదా. ఆ పొగరుబోద్దే, మా ఊరు పేదవాళ్ళని అలుసుగా తీసుకుని ఒక దెబ్బకి 10 రూపాయలు ఇస్తుందంట. ఓహో, దాని సంగతి నేను తెలుస్తాను. నెక్స్ట్ డబ్బులు ఇవ్వండి. ముందు దెబ్బ, తర్వాత డబ్బు. ఇంకో దెబ్బ కొట్టి ఇంకో 10 రూపాయలు ఇవ్వండి అమ్మా. ఒక మనిషికి ఒక దెబ్బ మాత్రమే. నెక్స్ట్.
ఇలా చూడు, ఎవరైనా సరే రూల్స్ ని మార్చడం కుదరదు. వెళ్ళి లైన్ లో ఉండమని చెప్పు. లేదు, ఒక దెబ్బకి ఎంత ఇస్తున్నారో తెలుసుకుంటే లైన్ లో నిలబడదామని. ఒక దెబ్బకి 10 రూపీస్. 10 రూపాయలు. అలాగా 10 రూపాయలేనా? అవునన్నా, 10 రూపాయలు ఇస్తున్నారా? ఏమండి, ఇది మీ అంతస్తుకి తక్కువ కదా. నేనైతే ఎంత ఇస్తానో తెలుసా? ఎంత? 100 రూపాయలు. ఇదిగో మీ నాన్న ఇచ్చిన 100. మీకు కూడా డబ్బులు కావాలా? పదిపోండయ్యా, ఆడదాంది, చెంపదెబ్బ తింటున్నారు. జాగ్రత్త, ముఖం పంక్చర్ అయిపోద్ది. ఆగవే కార్తి, అలి జరుగు. మా అన్న నిన్ను ఒక్కసారి కొట్టినందుకే నీకు అంత కోపం వస్తే నువ్వు అంత మందిని కొట్టావు, మా అన్నకి ఎంత కోపం రావాలి? రా వెయిట్. ఎందుకమ్మా పొగరబొద్ది అంత మాట్లాడతారు? ఇదేంటి కర్ర? ఓ గిటారా? ఏయ్ ఆగవే, పక్కకి వెళ్తే ఇంకో 100 రూపాయలు ఇస్తారు. కంట్రిబ్యూట్. నీకిదంతా వాయించడం తెలుసా? అనా వాయించనా? వాయించడం పెద్ద విషయం ఏం కాదు, దేని గురించి వాయించాలో తెలియటం లేదే. పాప నైసు కోడె వయసు, ఫేస్ చూస్తే దిమ్మ తిరుగు. పోజు కొట్టి మోజులన్నీ మోసుకొచ్చి పనైసు కోటి వయసు, పెరుసు చూస్తే తిమ్మ తిరుగు. పోజు కొట్టి మోజులన్నీ మోసుకొచ్చి అమ్మమ్మో హారిక అందాల విసారిక, అమ్మమ్మో హారిక అందాల విసారిక. పనైసు కోటి వయసు, పెరుసు చూస్తే తిమ్మ తిరుగు. పోజు కొట్టి మోజులన్నీ మోసుకొచ్చి హంసలా నడిచొచ్చే అందాల హరిణి విలే, కొయ్యలన్నీ ఒలికించే వగలాడి వామవులే. నాజులకు నడకలలో నీ వంపు సొంపులలో, ఏంటమ్మ నీ పొగరు చాలించు నీ పవరు. వేషాలు దేశాలు మాని సరదాగా సయ్యాతలాడు, మా కన్నా లేరెవరు దిక్కు, తోడెవరు రారమ్మ నీకు. పొగరింక మాదు పదిలందలు నడు, అమ్మడు స్నేహంగా ఉండు. అమ్మమ్మో హారిక అందాల విసారిక, పాప నైసు కోటి వయసు, వయసు చూస్తే దిమ్మ తిరుగు. పోజు కొట్టి మోజులన్నీ మోసుకొచ్చి అమ్మమ్మో హారిక అందాల విసారిక, అమ్మమ్మో హారిక అందాల విసారిక. పాప నైసు కోటి వయసు, పేసు చూస్తే దిమ్మ తిరుగు. నీకున్న తల బిరుసు, నాకుంది సెగ వయసు, వేగితే ఆగదులే ఆగితే అంతేలే. ఏముంది నీకసలు, అసలైంది లేదసలు, సిసలైంది లేకుంటే అస అసలే ఉండదులే. పొగరంత నీలోనే ఊరి కసంత తగ్గించుకోవే, ఒదిగొదిగి ఉండాలి లేవే, కూసింత ఎదగాలి నీవే. పొగరింక మాను
అదిలంగా నునడు అబ్బబ్బా అమ్మడు స్నేహంగా ఉండు అమ్మమ్మో హారిక అందాలా విసారిక పప్ప నైసు కోటి వయసు వయసు చూస్తే దిమ్మ తిరుగు పోచు కొట్టి మోజులన్నీ మూసుకొచ్చి అమ్మమ్మో హారిక అందాలా విసారిక అమ్మమ్మో హారిక అందాలా విసారిక పాపనేసు కోటి వయసు వేసు చూస్తే దిమ్మ తిరుగు పోచు కొట్టి మోజులన్నీ మోసుకొచ్చి ఇదిగో నీ పొగరబొత్తనని కొంచెం తగ్గించుకో. తీసుకోమ్మా పో. దీని లెక్క సరిపోయింది. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పద్నాలుగు మంది సెటిల్ చేసేసాం. ఏంటమ్మా ఏడుస్తున్నా? ఇప్పుడు నాకు మూడు నెల. నీకు చీర కొనిచ్చాక సరిపోయింది లెక్క? మీరు కట్టుకున్న చీర నేను ఒక్కసారే కట్టుకున్నాను. నేను కట్టుకోకుండా మీరు చాలా సార్లు చూశారు. నీ పేరేంటి? పార్వతి. పార్వతి పార్వతి, మే నెల రెండవ తారీఖు నిన్ను నేను ముట్టుకున్నాను. అయితే మూడు నెలల పద్నాలుగు రోజులు ఉండు. ఇదిగా ఇది పెనాలతో పోసుకొని కలుపుకొని తాగు. గొడవలు పెద్ది ఈ డబ్బు తీసుకుని సుఖంగా ఉండు. అబ్బా శుక్రవారం వచ్చిందంటే డబ్బులు సెటిల్ చేసే వరకు ప్రాణం పోతున్నాయా? రే శంసయ్య. ఏంటండే ఇటెప్పుడు వచ్చావురా? పిలిచారా? ఎరా నీ కూతురు మంచు ఉండాలి కదా, దాన్ని పెళ్లి చేసి పంపించేసానండి. పెళ్లి చేసేసావా? దాన్ని తొమ్మిదేళ్ళే కదరా బాల్య వివాహం. ఇదికి వయసు కదా, ఎందుకని మంచిదని పెళ్లి చేసి పారేశాను అంతే. అది సరే, నీ రెండో కూతురు? అది వరదల్లో కొట్టుకుపోయిందండి. కొట్టుకుపోయిందా? ఈయన కొడుకు బాగానే జాగ్రత్త పడ్డాడు. వచ్చి కొంచెం టీనేళ్ళు తాగేళ్ళవయ్యా. కొట్టాల్సిన కొట్లు చాలా ఉన్నాయి, తర్వాత తాగుతలేవే. ఈ ఆలపాల లేకుండా అత్తమాను టీలు కాపీలు అంటూ డిస్టర్బ్ చేస్తూ ఉంటది నన్ను. దీంతో అన్ని కష్టాలే. ఏటమ్మా అట్టా సూత్రం? జాకెట్ కుట్టడానికి ఇచ్చానే, ఏమైంది? జాకెటే? నిన్న సాయంత్రమే కదమ్మా ఇచ్చా. పొద్దున్నే అడిగితే ఎట్టాగమ్మా? తిరణాలు దగ్గర పడ్డాయి, కొట్టాల్సిన బట్టలు చాలా ఉన్నాయి. పవన్ షర్ట్ ఇచ్చి చాలా రోజులైందమ్మా, అది కూడా ఇప్పుడే కొడుతున్నాను. అయ్యో అట నలిపేకమ్మా. ఇప్పుడేం చేస్తా? అయ్యో ఏటమ్మా అది, కొత్త సొక్క కింద పడేసా. నా జాకెట్ కొట్టివ్వకుండా నాకు ఎదురు చెప్తావా? మీరు వెళ్ళండి. ఎంత ధైర్యం అంటే ఆ పెద్ద ఆయన మీద చేతితో పదవే. బ్యాగ్ తీయవే తీయవు తీయవే బ్యాగ్ తీ కూర్చో ఇలా రాన్న. మొహం తగిలిపోతే ఇదిగో అన్న కొత్త మిషన్ కొనుక్కో. దాంట్లో మీరు చాలా బాగుంటారు. నువ్వు బాగుంటాడే. బ్యాగ్ బ్యాగ్ బజ్జ గణపతి, నాకు తొందరగా పెళ్లి చేసి పెట్టి బజ్జ గణపతి, తొందరగా పెళ్లి చేసి పెట్టి బజ్జ గణపతి. లేకపోతే నీలాగే నేను కూడా ఏదైనా చెట్టు కింద కూర్చొని ఉండాల్సిందే. జామ పండ్లంట అమ్మాయిని ఇచ్చేసావే. పక్కన దండం పెట్టాలి కదా. సరోజా ఏంటి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏంటి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా? నిన్ను మా ఊర్లో ఒక అమ్మాయి నన్ను పెళ్లి చేసుకున్నట్టుంది, నువ్వైనా చేసుకో. సరోజో వీడు ఒక పెద్ద జిట్టు మొహం అయింది, ఇప్పుడు ఏం చెయ్యాలి? భయపడిపోయావా? సరే గాని చేతిలో టిఫిన్ క్యారేజ్ ఉంది కదా, ఎవరికి భోజనం? మీకోసమే. నాక? అది చేపల పులుసు పెట్టి మీకోసమే తీసుకొచ్చాను. నిజంగా? రెండు తిందాం. ఎక్కడ? ఇక్కడనా? ఇది తినాలంటే ఒక కండిషన్. ఏంటిది? దీంతో నీ చేతి మీద మూడు దెబ్బలు వేస్తాను, ఆ తర్వాత మీరు తినాలి. ఇంతేనా? అవును. ఆ
దెబ్బ కొట్టిన తర్వాత నువ్వు తినాలి. చెయ్యి దించాలా వద్దా? దించేయండి. సరోజ వస్తుంది, ఇద్దరం కలిసి భోంచేస్తాం. పాపం ఆకలితో వస్తుంది. సరోజ, నువ్వు ఆశతో నా కోసం తీసుకొచ్చిన చేపల పులుసు వేస్ట్ అయిపోతుందేమోనని భయంగా ఉంది. నేను ఆకలితో ఉండడంలో అర్థం ఉంది, అయితే నువ్వు ఆకలితో ఉండడంలో అర్థమే లేదు. ఏంటన్నయ్యా ఇక్కడ కూర్చున్నావు? మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రానేలేదు, నేను తినలేదు, నాన్న తినలేదు. ఆయన వెతుకుతున్నారు, నేను వెతుకుతున్నాను, పని వాళ్ళు కూడా వెతుకుతున్నారు. సరోజ ప్రేమతో తీసుకొచ్చిన క్యారేజ్. సరోజ పురాణమే నీకు సరిగ్గా ఉంది. అవును, ఎంతసేపటి నుంచి ఇక్కడ కూర్చున్నావు? ఉదయం తెలుగు పాటలు అయిపోయిన వెంటనే వచ్చి కూర్చునిపోయాను. 9:55 సరోజ వచ్చిందా? ఏం చెప్పింది? క్యారేజ్ తీసుకుని వచ్చి నన్ను ఇక్కడ కూర్చోమని చెప్పి నేల మీద నుంచి బెత్తం తీసి నీ చేతి మీద 3 సార్లు కొట్టాను. కొట్టిన తర్వాత తినాలి, కానీ 2 సార్లు కొట్టింది, 3వ సారి వచ్చి కొట్టాలని చెప్పింది. ఇలా చేస్తున్నా ఎందుకు? తినకుండా ఉన్నావు. సరే, 3వ దెబ్బ కొట్టకపోయినా పర్వాలేదు, ముందు నువ్వు తిను. సరోజ వచ్చే వడ్డించి. చూసావా అన్నయ్య, ఎంతసేపు ఇలా ఈ క్యారేజ్ ని చూస్తూనే ఉంటావు? సరోజ ప్రేమతో తెచ్చింది కదా. ఆ అమ్మాయికి నిజంగానే నీ మీద ప్రేమ ఉంటే చేపలు పులుసుందని చెప్పి ఉట్టి క్యారేజ్ ఎందుకు ఇచ్చేళ్తుంది? ఏదో తమాషకి చేస్తుంటుందిలే. సరోజకి నేనంటే చాలా ఇష్టం. నువ్వు ఇలా ఇంత అమ్మాయి కూడా ఉన్నావంటే ఆ అమ్మాయి తప్పకుండా మోసం చేస్తుంది. ఇలా చూడు, నువ్వు కట్ అండ్ రైట్ గా వెళ్లి ఆ అమ్మాయికి నిజంగా నీ మీద ప్రేమ ఉందా లేదా తెలుసుకో. సరోజ, ఏంటి నువ్వు నిన్న తమాషకే కదా అలా చేశావు? నేనేమో నువ్వు నిజంగా తిరిగి వస్తావు, ఇద్దరం కలిసి తింటాం అనుకున్నాను. నేను ఆ మర్రి చెట్టు కింద 6 గంటలు కాదు 6:30 గంటలు కూర్చున్నాను తెలుసా? నిన్ను 8 గంటలు కూర్చోబెట్టి చెప్పినా నేను చెప్పేది నీకు అర్థమే కాదు. ఇప్పుడు కరెక్ట్ గా చెప్తాను విను. అవునవును, మల్లిక కూడా అలాగే చెప్పింది. కరెక్ట్ గా ఈరోజు సరోజని అడిగేసి తనకు నీ మీద ప్రేమ ఉందా లేదా అని. ఇలా చూడు, అనవసరంగా నా వెంట పడకు. నేను పెళ్ళంటూ చేసుకుంటే నా బావని పెళ్లి చేసుకుంటాను, వేరే ఎవరిని పెళ్లి చేసుకోను. బుర్బుల్ తారను పట్టుకుని ఊరికి సాగతిస్తున్నావు? నోరు మూసుకుని వేణ వాయించుగా. అంత మరీ వంగుపోకు, బుర్బుల్ తారతో కింద పడిపోగలవు. అది కాదమ్మా, వాడి కాస్త వాయించడం ఆపమని చెప్పు. వాడి కంట పడకుండా ఎక్కడో సుధీర తీరాల్లో పెట్టేశాను, అది పనివాడు తెచ్చిచ్చాడు. కంట పడితే చాలు, చేత్తో వాయించడం మొదలు పెడతాడు. అమ్మా, వాడితో నైస్ గా మాట్లాడి ఆ ఇన్స్ట్రుమెంట్ ని తీసుకెళ్లి బావిలో పడే. నేను అసలు భరించలేకపోతున్నాను, వెళ్ళండి నాన్న. ఏ అన్నయ్య ఇలా అంతా చేస్తున్నావు? సరోజ చెప్పేసింది. తన బావనే చేసుకుంటదంట, నా మీద ప్రేమ లేదంట. తను అలా చెప్పిందా? అదే సరోజాకి నీకు తప్పకుండా పెళ్లి జరుగుతుంది. నిజంగా ఈ పెళ్లి నేను చేసి చూపిస్తానన్నయ్య. ఎలా? ఈ మాస్టర్ ప్లాన్ మళ్ళీ కనుకుంటే దేన్నైనా సాధించకుండా వదిలిపెట్టదు. నీ పెళ్లి అయిపోయింది అనుకుని సంతోషంగా వాయించుకుంటూ వెళ్ళన్నయ్య.
బుద్ధిహీనుడు ఆ చేతిలో ఉన్న పుల్లతో నా కంటిలో పొడి చేశాడమ్మా. నేను ఇక్కడ ఉన్నానా? అక్కడ ఉన్నావా? కనబడే కంటిలోనే పొడిచాడు వాడు. ఏమ్మా ఇష్టపడిన సరోజాని వాడికి ఇచ్చి చేస్తానంటున్నావే, అది ఎలా జరుగుతుంది? జరుగుతుంది. ఏవయ్యా నువ్వు నిజమైన జ్యోతిడువి అయితే ఇదిగో పంచాంగం, నేను నా బావుని పెళ్లి చేసుకుని మంచి ముహూర్తం చూసి చెప్పు. నీతో పెద్ద తలకే నొప్పి అయిపోయిందమ్మా. మీ జాతకంలో శని దోషం ఉండడం వల్ల మీ ఇద్దరికి పెళ్లి జరగడం కుదరదమ్మా. పెళ్లి జరుగుతుంది, దివ్యంగా ఉంది పెట్టుకోండమ్మా. బుధవారం మా బావకి స్కూల్ ఉంటుంది, ఆదివారం చూసి చెప్పు నేను బావుని పెళ్లి చేసుకో. ఆదివారం 9వ తారీఖు బాగుందమ్మా, నన్ను వదిలేయమ్మా. ఆదివారం 9వ తారీఖు బావస్తున్నాడు. ఏంటి వచ్చే ఆదివారం మంచి రోజట, నువ్వు నేను పెళ్లి చేసుకోవచ్చు అని జోసుడు చెప్పాడు. 9వ తేదీ బాగుందన్నాడా? జోసుడు చెప్పాడా? అయితే వాడిని పెళ్లి చేసుకో. ముసలాడు, వయసులో ఉన్నాడైతే పెళ్లి చేసుకుంటావా? నేను నిన్న పెళ్లి చేసుకుంటాను అంతే. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏమే పనసు పండు, ఎందుకు ఈ క్యాలెండర్ పట్టుకుని అటు ఇటు తిరుగుతావు? ఇందులో ఒక మంచి రోజు చూసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. పోవే, ఇలా చూడు, మా అమ్మ ఏ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టమని చెప్తుందో ఆ అమ్మాయి మెళ్ళలోనే తాళి కడతాను. అర్థమైందా? ఊరికి విసిగించుకుని నేను స్కూల్కి వెళ్ళాలి. తప్ప నువ్వు నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని చెప్తేనే నేను ఈ సైకిల్ వదులుతాను. నేను పెళ్లి చేసుకునేంత వరకు ఈ సైకిల్ పట్టుకుని నిల్చో.
అమ్మా, నాకు కాస్త ధర్మం చేయండి అమ్మా. చల్లకుండాలి తల్లి. మన కోటి 10 రూపాయలు ఇచ్చారు, ఇవాళ కొట్టకుండానే 10 రూపాయలు ఇస్తున్నారు. ఏందమ్మా విషయం? ఈ రోజు నాకు బుద్ధి రావటానికి కారణం పవన్ గారే. ఆ రోజు ఆయన నన్ను కొట్టుండకపోతే నేను ఈ రోజు గుడికొచ్చేదాన్ని కాదు. నమస్కారం. నమస్కారం. మీరిచ్చిన డబ్బుతోనే తాళిబొట్టు కొన్నానమ్మా, పెళ్లి కూడా బాగా జరిపించాను. బామ్మది ఆశీర్వాదం. లేవండి లేవండి, మిమ్మల్ని ఆశీర్వదించేంత వయసు నాకు ఇంకా రాలేదు. వయసు దేవుందమ్మా, ఇద్దరిని కలిపి మంచి మనసు ఉంది మీకు. ఆవిడ లాంటి పెద్దవాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. మీ ఇద్దరి పేరు మీద అర్చన చేయిస్తాను, వస్తాను. పదండి. తండ్రి ఏడుకొండలవాడ వెంకటరమణ. ఏమా, ఎంత చిన్న వయసులో నీకెందుకమ్మా గుళ్ళు గోపురాలు? అందరూ బాగుండాలని. ఆహాహాహా, నీదెంత మంచి మనసు. మరెందుకమ్మా నీ గురించి ఊళ్ళో తప్పుగా మాట్లాడుకుంటున్నారు? మీరు కూడా చూడటానికి మంచివారిలాగే కనిపిస్తున్నారు, కానీ మీ గురించి కూడా ఊళ్ళో ఎంత తప్పుగా మాట్లాడుతున్నారో తెలుసా? నా గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారా? ఏమని మాట్లాడుకుంటున్నారు? మీ భర్త చనిపోవటానికి కారణం మీరేనని మాట్లాడుకుంటున్నారు. ఎవరన్నారు? అది మాత్రమే కాదండి, మీరు మీ భర్తని చాలా ఘోరంగా చంపారని మాట్లాడుకుంటున్నారు. అలా మీరు చాలా ఎక్కువగా మాట్లాడతారట. మీ మాటలు తట్టుకోలేక ఆయన చనిపోయారట. నాదంత పెద్ద నోరని ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటున్నారా? మామూలు నోరు కాదట, సెప్టిక్ ట్యాంక్. సెప్టిక్ ట్యాంక్? సెప్టిక్ ట్యాంక్ మాత్రమే కాదు, చాలా పెద్ద మురిక్కాలం అంటున్నారు. దేవుడా దేవుడా దేవుడా, ఈ రోజు శుక్రవారం, నా గురించి ఎలాంటి మాటలన్నా చెవిన పడాలి. దీనికి ఇలా అయిపోతాయి ఎలా? ఇంకా తుడవకో తుడవకో. అవును, నా నోరు సెప్టిక్ ట్యాంకే కాదు, నువ్వు చెప్పినట్టు మురి కాలవే. ఇదంతా నీతో ఎవరు చెప్పింది? అది నువ్వు నాతో చెప్పాలి, దానికి నేను బుద్ధి చెప్పా. చెప్పు. ఏమా సరోజ? ఏంటి మల్లిక, తోటలో పనంతా నువ్వే చూసుకుంటున్నావా? అవును అవునవును, మనం చూసుకోకపోతే ఇక్కడ ఎవ్వరు సరిగ్గా పనిచేయరు. అది సరే, నువ్వేంటి ఇంత దూరం? ఏం లేదు, నిన్ను చూసి ఒక చిన్న విషయం చెప్పేద్దామని వచ్చాను. ఏంటా చిన్న విషయం? మీ బావ పేరు పవనే కదా? అవును. అతన్ని పెళ్లి చేసుకోవాలని మేము ఇద్దరు జాతకాలు కూడా చూపించావు కదా, కానీ ఆయన నిన్ను పట్టించుకోవట్లేదు కదా? అవును. దానికి అర్థమేంటో తెలుసా? అంటే ఆయన మనసులో ఇంకో అమ్మాయిని తలుచుకుంటున్నారని అర్థం. అలాంటి ఏమై ఉండదు, నా బావ గురించి నాకు బాగా తెలుసు. ఏం తెలుసు? తను శ్రీరామచంద్రుడు లాగా. శ్రీరామచంద్రుడు అంటే? రావణుడు సీతని దక్కించుకోవడం కోసం ఎన్ని వేషాల్లో వెళ్ళినా కుదరలేదు. అప్పుడు ఒక ముని ఏం చెప్పాడంటే, రావణ నువ్వు శ్రీరాముడి వేషంలో వెళ్తే అప్పుడు నీకు సీత ఖచ్చితంగా దక్కుతుందని చెప్పాడట. అప్పుడు రావణుడు అతన్ని చూసి, అయ్యా మునీశ్వర, నేను రాముడి వేషంలో కూడా వెళ్లి చూశాను, ఎప్పుడైతే నేను శ్రీరామచంద్రుడి వేషం ధరించాను అప్పటి నుంచి నాకు పరస్త్రీ మీద వ్యామోహం కలగట్లేదు అన్నాడట. అలాంటి వాడు మా బావ. నీ బావ మీద నీకు మంచి అభిప్రాయమే ఉంది, కానీ నీ బావ మనసులో ఎవరున్నారో నాకు మాత్రమే తెలుసు, దాని గురించి చెప్పమంటావా? ఏంటి బాగుతున్నావు? బాగట్లేదు, నిజం చెప్తున్నాను. మీ బావ మనసులో ఇంకొక అమ్మాయిని తలుచుకుంటున్నారని చెప్పాను కదా, అది వేరెవరో కాదు, సాక్షాత్తు నేను. నేను మీ బావ నాతో ఏం చెప్పా తెలుసా? మల్లిక మల్లిక, రేపు ఉదయం 10:30కి నువ్వు తోటలోకి వచ్చి నన్ను గట్టిగా కౌగలించుకోకపోతే, కౌగులించుకొని పాడకపోతే మెడలు పెద్ద రాయేసుకుని నూతిలో దూకి చచ్చిపోతానని చెప్పారు. నేను చెప్పాల్సింది చెప్పేశాను, నా భారం తీరింది, నేను వస్తానమ్మా, ఇంకా చాలా పనులున్నాయి. రేపు ఉదయం నేను వచ్చి చూస్తాను. నువ్వు చెప్పింది కనుక అబద్ధమైందో, ఆ రాయి తీసి నీ మెడలో వేసి నిన్నే బావిలోకి తోస్తా. ఇంకా మనిషి రాలేదే, ఒకవేళ అమ్మాయి వెళ్ళి చెప్పుంటే
మళ్ళీ పాటికి అతను రావాలిగా. సార్ సార్. ఏంటమ్మా? మళ్ళీ కక్క బావిలో దూకబోతుంది సార్. ఏ బావిలో? ఊరి చివరి బావిలో. దూరానికి నేను ఇప్పుడు పరిగెత్తానంటే బావిలో దూకాల్సిందే. అది కొంచెం కరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వెళ్తే సరిగ్గా ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చేసాను. ఇంకా మంచి రా వస్తున్నాడు. ఇప్పుడు నా టాలెంట్ చూపిస్తాను. ఇక నేను బతుకుంటే ఏంటి, చస్తే ఏంటి? చస్తే నెమ్మది వదలండి, నన్ను వదలండి వదలండి. నేను చేస్తేనే బాగుంటుంది. ఇంట్లో వాళ్ళు నన్ను బతకనివ్వట్లేదు, మీరు నన్ను చావనివ్వట్లేదు. నన్ను వెళ్ళనివ్వండి. మనిషి పుట్టింది బతకడానికే గాని చావడానికి కాదు. నువ్వు చచ్చిపోయేంత సమస్య ఏమిటి నాతో చెప్పు. ఎప్పుడు సమస్యను మనసులో పెట్టుకుంటే ఆ దుఃఖం తీరదు. ఏంటో చెప్తేనే నేను సాయం చేయగలను. చెప్పు. అరే విషయం ఏంటో చెప్పాడు. చెప్పవే. మీరు చెప్పు చెప్పు అంటున్నారు కాబట్టి చెప్తున్నాను. మా నాన్న నాకు ఇష్టం లేని పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలా అయితే మీ నాన్న కాళ్ళు చేతుల్ని విరిచైనా? అయ్యో ఏమిటండి, మీరు నన్ను కాపాడతానని చెప్పి మా నాన్నగారు కాళ్ళు చేతులు. నేనేం చెయ్యాలి? లేదు, మీరు నన్ను ముట్టుకోరంటే నేను ఒక విషయం చెప్తాను. నిన్నెందుకు ముట్టుకుంటాను? ఇప్పుడు ఈ పెళ్లి ఆపడానికి ఏం చెయ్యాలి? రేపు నన్ను చూడటానికి పెళ్లి వారు వస్తున్నారు. సరే, వాళ్ళు వచ్చేదారిలో మనిద్దరం మాట్లాడుకుంటూ ఉండాలి. లేదా నేను పాడేటప్పుడు మీరు కూడా నాతో కలిసి పాడితే వాళ్ళు నన్ను చూసి ఈ అమ్మాయి చాలా చెడ్డ పిల్ల అని అనుకుని వచ్చిన దారిలోనే వెళ్ళిపోతారు. ఈ పెళ్లి కూడా ఆగిపోతుంది. నేను కూడా సంతోషంగా ఉంటాను. లేదంటే చావి కదా. వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు? రేపు ఉదయాన్నే. ఎన్ని గంటలకి? 10:30కి. ఏంటి మల్లిక, వాళ్ళు 10:30కి వస్తారని చెప్పు. ఎవరు కనిపించరంటే నేను నా పనులన్నీ వదులుకొని వచ్చాను. వాళ్ళు ఎక్కడా కనిపించరంటే. అదిగో చూడండి, బండి వస్తుంది. అయ్యయ్యో వచ్చేస్తున్నారు. మనం ఇప్పుడు ఏదో ఒకటి చేసి వాళ్ళని తిప్పి పంపించేయాలి. అయ్యయ్యో దగ్గరకు వచ్చేసారు. ఏదైనా పాడండి. ఏంటమ్ముడు ఇది, అనవసరంగా నన్ను ఇరికించేలా ఉన్నావే. నన్ను కాపాడతానని చెప్పారు, ఆపదలు తప్పలేదు. ఏదైనా పాడండి ప్లీజ్. అయితే ముందు నువ్వు పాట స్టార్ట్ చేయి, నేను పాడతాను. నేనా? ఇది సరైన సందర్భం. అదిరే అదిరే అదరాలు అందిస్తా, అదిరే అదిరే అదరాలు అందిస్తా. అదిరే అదిరే అదరాలు అందిస్తా, అదిరే అదిరే అదరాలు అందిస్తా. అదిరేటి అందం మతిపోయే పుంకం, దహదహల తాపం మెలమెల్లగా ఐక్యం, శృతి మెత్తని దేహం చేసేసుకొని సొంతం. అదిరే అదిరే అధరాలు అందించు, అదిరే అదిరే అధరాలు అందించు. Thank you.
అనుబంధం కాలానుబంధం అనుబంధాలన్నీ కావాలి కలకాలం అనుకుంటే సరిపోదు చేతల్లోన చూపిద్దాం అదిరే అదిరే అదిరాలు అందిస్తాం అదిరే అదిరే అదిరాలు అందిస్తాం అదిరేటి అందం మతిపోయే పొంకం ఐక్యం శృతి మెత్తని దేహం చేసేలేన సొంతం అదిరే అదిరే అధరాలు అందిస్తా అదిరే అదిరే అధరాలు అందించు బలిక ఇక నీ పెళ్లి గురించి నువ్వే కంగారు పడకు, అంత నేను చూసుకుంటాను. వస్తాను. ఎందుకు ఏడుస్తున్నావే? చెప్పి ఏడవే. మావని నమ్మి నేను మోసపోయానమ్మా. ఎవరు? పవన్నా? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? వాళ్ళిద్దరి ఆట పాట చూసిన తర్వాత కూడా నువ్వు ఇంకా ప్రాణాలతో ఉన్నావా అని అడుగుతావు అనుకున్నాను. ఎవరిద్దరు? మల్లిక బావ కలిసి డాన్స్ చేయడం నా కళ్ళరా చూశానమ్మా. చూసింది విన్నది నమ్మకూడదమ్మా. నేను అలాగే అనుకున్నానమ్మా, కానీ ఆ అమ్మాయి మీ బావ నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పింది. నువ్వు నమ్మకపోతే నువ్వే నేరుగా వచ్చి మా డాన్స్ చూడమని చెప్పింది. నేరుగా వెళ్లి చూసిన తర్వాత చెప్తున్నానమ్మా, బావ నన్ను మోసం చేశాడు. ఏమిటి? ఏదో ఒకటి చెప్పి నా గుండాకు ఏ పని చేయకు. నువ్వు చేసుకుంటే మీ బావనే చేసుకోవాలి. నేను వెళ్ళి మీ అత్తయ్యతో మీ పెళ్లి గురించి మాట్లాడొస్తాను. వద్దమ్మా, నువ్వు వెళ్ళిన ప్రయోజనం లేదు. వదినా, వదినా. ఎవరో? ఆహా, నువ్వా? నేనింకా ఎవరో ముఖ్యమైన మనిషి అనుకున్నాను. ఎందుకొచ్చావు? మిమ్మల్ని కలిసి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. అంతకంటే ముఖ్యమైన విషయం నిన్ను ఒకటి నేను అడగాలి. అడుగుతున్నా. ఎందుకు ఇప్పుడు తల దించుకుని మాట్లాడుతున్నావు? తల ఎత్తుకుని మాట్లాడు. మర్యాద కోసం. మర్యాద? పెద్ద మర్యాద? వదిన మీద పెద్ద మర్యాద ఉన్నదానివి? నా గురించి లేనిపోని ఊళ్ళో వాళ్ళకి చెప్పుకుని తిరుగుతున్నావు. ఏవే, నా మొగుడు చావడానికి నేనే కారణమా? మాటలతోనే నేను ఆయన చంపేశానా? ఏంటే అయ్యయ్యో, నా నోరు సెప్టిక్ ట్యాంక్. అది సాధారణ ట్యాంక్ కాదు, మురికి కాలువ అని చెప్పావు నువ్వు.
నా గురించి మీ దగ్గర ఎవరో తప్పు తప్పుగా చెప్పారు. నేను చూసినా ముసలి కన్నీరు మాత్రం కారుస్తావు. ఏ రోజు నువ్వు నా మొహంలో సూటుగా చూసి మాట్లాడావు? ముంగిలా మొహం పెట్టుకుని 300 ఏళ్లలో నిప్పురా చేస్తావు కదే, అదే నా గురించి ఊళ్ళో వాళ్ళకి ఎంత చెప్పాలో చెప్పావు కదా, ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిందే ఉంది. నేను చెప్పాలనుకున్నది వేరే విషయం కంటే పెద్దదా? నా కూతురు పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను. ఏం మాట్లాడడానికి వచ్చావు? ఏమిటంటే సరోజ పెద్ద మనిషి 3 ఏళ్ళవుతుంది, అది బోనులు వేసుకున్నప్పటి నుంచి బావనే పెళ్లి చేసుకుంటానని కలలు కంటోంది. వాళ్ల పెళ్లి గురించి ఒక మంచి మాట మాట్లాడుకున్నావంటే నేను కూడా నెమ్మదిగా ఉంటాను. నువ్వు నెమ్మదిగా ఉండడం కోసం వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలా? నేను మంచి మాట మాట్లాడాలా? దానికి ఇంకా రోజులున్నాయి, ఇంకో 2 సంవత్సరాలు పోనే. ఇప్పుడు నిశ్చితార్థం చేసుకుందాం, ఆ తర్వాత ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు, నాకు నమ్మకం ఉంటుంది. నా మాట మీద నీకు నమ్మకం లేదా? కట్ అండ్ డైట్ గా చెప్తున్నాను, 1-2 సంవత్సరాలు పోయిన తర్వాత నేను దేని గురించి అయినా మాట్లాడతాను. హాలోగా ఎవరి బుద్ధి ఎలా మారిపోతుందో ఏమో. ఏంటి, బుద్ధి మారుతుందా? మేమెప్పుడు ఒకేలా ఉంటామమ్మా, అప్పుడప్పుడు బుద్ధి మారదు. అంత సందేహమే నీకుంటే బుద్ధి మారని కుటుంబాన్ని చూసుకుని నీ పిల్లనిచ్చి చేయొచ్చు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? పోవే. ఏంటి గుడ్లు రుగుతున్నావు? శని మొహం మొదనష్టపుదాన, సిగ్గులేని జన్మ. పొద్దున్నే లేచి నీ మొహం చూస్తే ఉప్పే పుట్టదు. నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు మాట్లాడి మాట్లాడే మా అన్నయ్యని చంపేశావు. నీ నోరు మామూలు నోరు కాదు, కాలువ, మురి కాలువ. ఎన్నేళ్లుగా మా అన్నయ్య కొడుక్కి నా కూతురునిచ్చి పెళ్లి చేయాలని కలగన్నాను, నా కల నాశనం చేసావే. నువ్వు బాగుపడతావా? ఏమి, మీ సంబంధం కాకపోతే నా కూతురికి వేరే సంబంధమే దొరకదు అనుకుంటున్నావా? మీకంటే గొప్ప సంబంధం మాకు ఎన్నో వస్తాయి. ఏదో అన్నయ్య కొడుకు కదా అని చేయిచాచే అడిగినందుకు మొహం మీద కొట్టినట్టు సమాధానం చెప్పావు. మా ఆయన నాకు ముందే చెప్పాడు. ఏమని? ఎవరి మీద ఎక్కువగా ఆశలు పెంచుకోవద్దు అని. అప్పుడు నాకు అర్థం కాలేదు, ఇప్పుడే నాకు అర్థమవుతుంది. మా అన్నయ్య కొడుకు మీద నేను ఆశలు పెంచుకున్నాను, ఆ ఆశలు మీకు ఉండాలి కదా. మా అన్నయ్య ప్రాణాలతో ఉండండి నేను ఈ మాట అడిగితే ఆయన కాదనేవారా చెప్పు. ఈ విషయం మర్చిపోయి మీ ఇంటికి వచ్చినందుకు నన్ను క్షమించమ్మా. నా కూతురికి ఎలా పెళ్లి చేయాలో నాకు తెలుసు, శుభలేఖ పంపిస్తాను, పెళ్లికి రండి. ఏంటతయ్యా అలా వచ్చి వెళ్ళిపోతున్నారు? అతయ్యా ఏంటి అదోలా ఉన్నారు? సూర్యకాంతం కొడుకువి, నీకు చెప్తే మాత్రం న్యాయం చేస్తావా? చాలే వెళవయ్యా. అమ్మా ఏంటమ్మా అత్త కోపంగా వెళ్ళిపోతుంది? ఏంటో వచ్చింది వాగింది దాని పాటికి అది వెళ్ళిపోతుంది, పిచ్చిగాని పట్టిందో ఏంటో. లేదమ్మా అత్త ఎప్పుడు అలా ప్రవర్తించదు, ఏదో జరిగింది. ఏం జరిగిందో చెప్పు. ఏంటి ఏం జరిగిందో నన్ను అడుగుతున్నావా? అదేమో అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు నన్ను నానా మాటలు అనిపోయింది. ఈడేమో నన్ను వివరాలు అడుగుతున్నాడు. నీకేమైనా వివరాలు కావాలనుకుంటే దాన్ని వెళ్ళి అడుగు. ఎందుకలా ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నారు? ఇంకా దానిలో దూకి చావలేదని చూడడానికి వచ్చావా? అతయ్యా నీకు సరోజ నచ్చకపోతే ఆ విషయం తనతో చెప్పాలి, లేదా నా దగ్గరకు వచ్చి నాతో చెప్పాలి. అది మానేసి ఆ ధర్మకర్త కూతురుతో చెప్పిస్తావా? ఆ అమ్మాయి వచ్చినప్పుడు నేను తోటలో లేను, అది తిన్నగా నా కూతురు దగ్గరకు వెళ్ళి ఇలా చూడు, మీ బావకి నువ్వంటే ఇష్టం లేదు, నన్నే మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు, నా మాట నమ్మకపోతే రేపు తోట దగ్గరకు వచ్చి చూడు అని చెప్పిందట. ఏంటి దారికి అడ్డొచ్చా? సరోజతో ఏం చెప్పావు? ఏం చెప్పాను? నేను నిన్ను ఇష్టపడుతున్నట్టుగా మన ఇద్దరం తోటలో ఆటలు పాటలు పాడతామని తన్ని చూడమని చెప్పేవటగా. అవును చెప్పాను, అయితే ఏంటి? సరోజ ఇక్కడే ఉంది, ఈ సమయంలోనే నాటకం మొదలు పెట్టాలి. మీరు నన్ను కొట్టండి తిట్టండి కావాలంటే చంపండి, కానీ సరోజను మాత్రం మోసం చేయకండి. ఏమంటున్నావు? అవునండి మిమ్మల్ని ప్రేమిస్తోందని నిన్న తెలుసుకున్నాను, మీకోసమే బతుకుతోంది, దయచేసి దానికి అన్యాయం చేయకండి. ఏంటే కొత్తగా నాటకాలు ఆడుతున్నావా? నాటకం కాదండి, నాలాగే తన కూడా ఆడది, ఒక ఆడదాని మనసు ఇంకో ఆడదానికే తెలుసు. నాకు బాగా తెలుసుంది నన్ను మీరు మర్చిపోలేరని, అందుకే నేను చస్తే గాని మీ పేర్లు జరగదు. అయ్యో వద్దు మళ్ళీ కావద్దు సరోజా.
వేరేదరు మాట్లాడినంత నేను విన్నాను. పెద్దవాళ్ళు అంటారు మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళని పెళ్లి చేసుకుంటే సుఖపడతామని. నేను మీ అన్నయ్యని పెళ్లి చేసుకుంటాను. సరోజ, మేము మాట్లాడుకున్నవి నువ్వు వినొచ్చు. ఇది అబద్ధం ఆడుతోంది, నాటకం ఆడుతోంది. ఏది నాటకమో ఏది నిజమో నాకు తెలుసు బావా. దయచేసి నువ్వు ఇందులో తల దోర్చుకో. మలిక, పెళ్లికి ఏర్పాటు చేయి, నేను వస్తాను. సరోజ, మిస్టర్, ఒక ఆడ తలుచుకుంటే ఏమైనా సాధించగలదని ఇప్పుడు తెలుసుకున్నారా? అవునే, ఒక ఆడది తలుచుకుంటే ఏదైనా సాధిస్తుందని నీ ద్వారా తెలుసుకున్నాను. ఒక మగాడు తలుచుకుంటే ఏమేం చేస్తాడనేది ఇక మీదటే నువ్వు తెలుసుకుంటావే. జరగాల్సిన పెళ్లి ఆగిపోయిందనే సంతోషమా? పెళ్లి జరగబోతోంది, పెళ్లి కూతురు ఎవరో కాదు, నువ్వే. ఛాలెంజ్ ఛాలెంజ్. ఈ గుంపంతా మన ఇంటికి వస్తున్నట్టున్నారు. ఆపండియ్యా. ఏమయ్యా, నాకు తెలిసి మరిడమ్మ ఉత్సవాలకి ఇలా ఆడతారు, మీరేంటి ఇప్పుడు ఆడుతున్నారు? ఓహో, విరాళాల కోసం వచ్చారా అమ్మా? విరాళం కోసం రాలేదు, మేము పిల్లని చూడడానికి వచ్చాం. ఏం మాట్లాడాలో తెలీదా? శుభలేఖలు మీ చేతికి ఇవ్వడానికి వచ్చాం. నా చేతికి ఎందుకు ఇవ్వాలి? అదంతా తర్వాత చెప్తాం గాని, మీ అమ్మాయి ఎక్కడుంది? ఏంటి అక్కడి నుంచున్నావు? నేను కింద నుంచున్నాను, నువ్వు పైన నుంచున్నావా? కిందికి దిగి రావే. ఏయ్, తొందరగా రావే. ఆ నత్తనరకేంటి, ఈ ఊళ్ళో అందరికీ శుభలేఖలు పంచొద్దా ఏమిటి? ఏమిటయ్యా ఇది, దసరా పిల్లడిలో ఈ వేషం ఏంటి? గలాటా చేయడానికి వచ్చావా? అవును, నువ్వు పెద్ద అతిలోక సుందరివి కదా, అందుకే గలాటా చేయడానికి వచ్చాం, శుభలేఖలు అచ్చయించి తీసుకొచ్చాం. ఇదిగో, ఇందులో ఏమైనా తప్పులుంటే చూసి చెప్పండి, అన్ని కరెక్ట్ చేసేద్దాం. ఈ మొహం కూడా చూడనివ్వండి. పెళ్లి కూతురు మల్లిక, శుభలేఖ అచ్చయించేశాడు. ప్రమాదం ముంచుకొస్తుంది. ఏంట్రా, ఏంటా ప్రమాదం? ఆ రోజు శుభలేఖ తీసుకెళ్లి మల్లిక ఇంటికి వచ్చాం కదా, ఆ శుభలేఖ తీసుకెళ్లి పోలీసులు రిపోర్ట్ చేశారట. పోలీసులు నిన్ను పట్టుకోడానికి ఊరంతా తిరుగుతున్నారు. వదలరా, ఆ రోజు నేను శుభలేఖ తీసుకురాలేదా? ఎక్కడన్నా సంతోషుల ధర్మకర్తకి మీరే కదా ఇచ్చేశారు. అయ్యో, ఈ పోలీసులు వచ్చేస్తున్నారు. ఇతనే సార్. ఎరా, నీకెంత ధైర్యం ఉంటే అమ్మాయి పర్మిషన్ లేకుండా ఆ అమ్మాయికి నీకు పెళ్లిని చెప్పి శుభలేఖలు ఇస్తావా? సార్, అసలు జరిగిందేంటంటే. మాట్లాడక, పైగా నువ్వు పాఠాలు చెప్పే పంతులువి. సార్, నిజం తెలుసుకోకుండా మీరు విడతాయండి సార్ మాటలు. చేతికి సంకెళ్ళు వేసి వీధి వీధికి తిప్పుకుంటూ తీసుకెళ్ళండి. తగిలించండి సార్. తగిలించుకుంటానే, మళ్ళీ తీయలేరు, గుర్తుంచుకోవాలి. మీరు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి విచారణ చేయకుండా ఇలాంటి పరదేశ మాటలు వింటారండి? చూడండి సార్. యమయ్య, స్టేషన్ కు వచ్చి చెప్పు. సార్, నేను చెప్పేది కానిస్టేబుల్. చెప్పేది వినండి సార్. మాట్లాడండి. మొదలండి సార్. సార్, నా మాట కూడా వినండి సార్. సార్, ఏం సార్ ఇది? ఎక్కడికి నా బిడ్డను తీసుకెళ్తున్నారు? పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ కా రాయలగా. ఎక్కడయ్యో మీ ఇన్స్పెక్టర్ కూర్చున్నారు. ఇన్స్పెక్టర్ దిగిరావయ్యా, న్యాయం అడగాలి. మా అబ్బాయిని అనవసరంగా పోలీస్ స్టేషన్ కి ఎందుకు తీసుకెళ్తున్నారయ్యా? ఇలాంటి వాడికి 7 సంవత్సరాలు జైలు శిక్ష విధించాలి. పిల్లకి చెప్పకుండా వాళ్ళ నాన్నకు చెప్పకుండా శుభలేఖలు ఇచ్చాడు. ఎవడు చెప్పాడు? నేనే. ఏంటమ్మా పీతమహోడా, చెప్పే ఉంటాడు నా కొడుకు శుభలేఖ కొట్టించాడని ఇన్స్పెక్టర్ తో చెప్పా ఉంటా? చెప్పడమే కాదు, చేతులు ఆధారంతో వచ్చారు. ఏంటది? ఏమా, నా పర్మిషన్ లేకుండా, నా కూతురు పర్మిషన్ లేకుండా పత్రిక ప్రింట్ చేయించినందుకు వీడు లోపలేసి చెప్తా. ఈ శుభలేఖ కొట్టించింది నా కొడుక లేక నీ కూతురా? ఏంటమ్మా కథ మారుస్తున్నావు? కథ మారుస్తున్నది నేనా లేక నీ కూతురా అని ఇప్పుడే నిరూపిస్తాను, చూస్తూ ఉండు. ఎవరక్కడా వస్తున్నా?
ఈ శుభలేఖ మీ ప్రశ్నలోనే కదా ప్రింట్ చేసింది. అనుమానమే లేదు, నా ప్రశ్నలో కొట్టానమ్మా. ఎవరు కొట్టించారు? అది అమ్మాయినమ్మా. విన్నారా ఇన్స్పెక్టర్, విన్నారా? ఈ అమ్మాయికి మా అబ్బాయి మీద చాలా రోజులుగా ఇది అది ఆశపడడంలో తప్పు లేదులేండి. మా అబ్బాయి అందాలు రావుడు కదా, నేను కూడా ఈడు జోడు కుదరకపోయినా బంధుత్వం వదులుకోకూడదని సరే అని అన్నాను. హఠాత్తుగా ఓ రోజున గుడికొచ్చి నన్ను కౌగిలించుకుని బోరు నేర్చింది. ఏడ్చిందిరా? ఏమని ఏడ్చింది? అత్తయ్య అత్తయ్య, ఈ నెలలోనే మీ అబ్బాయి పవన్ నిచ్చి నాకు పెళ్లి చెయ్యాలి, లేదంటే సర్కార్ ఎక్స్ప్రెస్ కింద తల పెట్టేస్తాను అంది. నాకు షాక్ కొట్టింది. చెప్పేంత వరకు చెప్పనీరా? నమ్మితే నమ్మని, లేకపోతే లేదు. చెప్పనివ్వో కదరా, ఎక్కడ ఆపాను? అవును, నాకున్నది ఒకే ఒక బిడ్డ, ఒక్క బిడ్డే. ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి బ్రహ్మాండంగా పెళ్లి చేయాలి, అందుకని ఒక్క 4 నెలలు ఆగు. అలానే నేను ఒక్క మాటనయ్యా చెప్పాను. నేను చెప్పిన ఈ ఒక్క మాటను పట్టుకుని తండ్రి కూతుళ్ళిద్దరూ కలిసి ఎంత పెద్ద దిక్కుమాలిని పనిచేశారే. ఒకవేళ ఈ పెళ్లి గనక జరిగి ఇది నా ఇంటి కోడలుగా వచ్చిందంటే నేను నిద్రపోతున్నప్పుడు నా తల మీద బండరాయి వేస్తుందా లేదా? ఏంటమ్మా, నువ్వు చెప్పేదానికి ఆ అమ్మాయి చెప్పేదానికి సంబంధమే లేదు. సార్, మా అమ్మ చెప్పేదంతా నిజం. నిజమేనయ్యా? చెప్పబయ్యా, రబ్బర్ నోరా. నిన్న కాదు, నిన్ను చెప్పు. చెప్తానమ్మా. ఈ పత్రికను ముద్రించిన ప్రెస్ వాడిగా బాధ్యతగా చెప్తున్నాను. ఈ సమస్య అంతటికి అసలు కారణం ఆ అమ్మాయేనండి. ఈ అమ్మాయి నా దగ్గరకు వచ్చి ఇలాంటి పత్రిక ఒక్కటే అచ్చివేయండి అని అడిగింది. ఏమిటమ్మా ఒకే ఒక పత్రిక అచ్చివేయాలని అడిగాను. వారి దగ్గర ఎలా ఏడ్చిందో నా దగ్గర ఎలా ఏడ్చింది. ఈ అమ్మాయి అలా ఏడవగానే చనిపోయిన నా చెల్లెలు జ్ఞాపకం వచ్చింది. ఈ అమ్మాయి చేస్తున్న తప్పులు తెలిసినా కూడా ఈ చెల్లెలు క్షేమంగా ఉండాలని కోరుకుని ఈ పత్రిక అచ్చవటానికి నేను కూడా కారకుండయ్యానండి. ఇది తప్పైతే నన్ను కూడా అరెస్ట్ చేయండి. ఈ రోజుల్లో పిల్లలు పెద్దవాళ్ళను గౌరవించడం లేదు. వాళ్ళు పెళ్లి చేస్తానన్నారు, నువ్వెందుకు తొందరపడ్డావు? నీ వల్ల ఒక మంచివాడిని అరెస్ట్ చేయాలనుకున్నాను. మంచివాడా? ఎవరు సార్ మంచివాడు? కానిస్టేబుల్, ఈ అమ్మాయి మీద వాళ్ళ నాన్న మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. వస్తానమ్మా. మంచిది మంచిది, వెళ్ళండి. ఉంటారండి. తప్పుకోమ్మా, తప్పుకో. కథని మార్చేశారా వీళ్ళు? ఏంటి ముసల్దానా? నా కొడుకు శుభలేఖ కొట్టించింది నిజమేనే, ఈ పెళ్లి జరగడం నిజమే. ఏమే, నువ్వు నా ఇంటి కోడలుగా రావడం నిజమేనే, అప్పుడు చూసుకుంటా నేను ఈ సంగతి. ఫ్లాట్ అయిపోయారు. మీకు ఒక పత్రిక కొట్టించనా? నా యాక్టింగ్ ఎలా ఉంది? ఏంటిది, వెళ్ళిన పోలీసులు మళ్ళీ? మీకేంటి కొత్త జంట? తిరుపతి వెళ్ళొస్తామని ఇద్దరు వెళ్ళిపోయారు, కానీ మీరు లేని 3 రోజులు ఇక్కడ ఏం జరిగిందో తెలుసా అన్నయ్య? ఏడవకుండా చెప్పు. ఊరికే ఉండదు నా అన్నయ్య. ఆ మనిషి ఉన్నాడే. ఏ మనిషి? ఇంకెవరు? మీ బావ పవన్. ఆ మనిషి పోలీసుల్ని కూడా చేతిలో పెట్టుకుని శుభలేఖలు కూడా హత్యించాడు అన్నయ్య. మన నాన్న సంగతి నీకు తెలిసిందే కదా, ఇంట్లో ఇక ఎవ్వరూ అడగడానికి లేకపోయారు అన్నయ్య. నువ్వు ఏడవకమ్మా, నేను వెంటనే వెళ్లి ఒక మంచి లాయర్ ని చూసి ఆ పవన్ కోర్టుకి ఇడుస్తాను చూడు. ఒక నిమిషం తొందర పడకండి, ఒకసారి మల్లికతో వివరంగా మాట్లాడి తర్వాత వెళ్ళండి. అవునవును, ఎస్ ఎస్ కరెక్టే. నువ్వు అడిగితే బాగుంటుంది, నువ్వే అడుగు. నాకు ఆకలేస్తుంది, నేను భోంచేస్తాను. మరేం పర్వాలేదు, అన్ని విషయాలు వదులుతూ చెప్పేయి. ఇప్పుడు నాకు 2 విషయాలు తెలిసి తీరాలి, అప్పుడే నా భర్తని లాయర్ ని కలవడానికో కోర్టుకి రావడానికో ఒప్పుకుంటాను. అదేంటి 2 విషయాలు? నీ బావ నా మీద ప్రాణమే పెట్టుకున్నాడు, నమ్మకపోతే తోటకొచ్చి చూడు అని చెప్పావు. అప్పుడు నువ్వు ఆయనతో చాలా క్లోజ్ గా ఆడుతూ పాడుతూ ఉన్నావే, దానికేంటి అర్థం? నా బావే శుభలేఖ అచ్చువేయించుకుని వచ్చినప్పుడు ఆయన్ని పోలీసులకి పట్టించాలనుకున్నావే, దానికేంటి అర్థం? ఏంటి దానికి అర్థం ఏంటి, దీనికి అర్థం ఏంటి అంటే నేను ఏమన్నా డిక్షనరీ అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఓహో అలాగా? అలాగైతే నా భర్త కూడా లాయర్ ని కలవాల్సిన అవసరం లేదు. ముందు ఆడదానిలా అనుకువగా ఉండడం నేర్చుకో. మీ బావ పవన్ నేను చేయలేను అనుకుంటున్నావా? ఆ మనిషిని కుక్క కరిచిందని చెప్పి రోడ్డంతా పరిగెత్తిస్తాను చూడు. అర్థమైందా? అర్థమయ్యేటట్టు చెప్పమ్మా. అదేంటంటే మన స్కూల్ మాస్టర్ ఉన్నాడు కదా, అదే పవన్, సూర్యకాంత కొడుకు. అతనికి పిచ్చుకోక ఖర్చు పిచ్చెక్కి రోడ్డంతా తిరుగుతున్నారు. ఇప్పుడైనా అర్థమైందా? చెప్తేనేగా అర్థమవుద్ది. నేను చెప్పేశాను బాబు, ఆ మనిషి దగ్గర జాగ్రత్త, ఇంకా చాలా మందికి చెప్పాలి. నీకెందుకమ్మా అంత బాధ, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, మిగతాది మేం చూసుకుంటాం. అవునవునే, పద పద త్వరగా.
ఓసిని దుంపతగా నా కొడుకుని కుక్క కరిచిందంటావా? నువ్వు మాస్టర్ ప్లాన్ మల్లిక అయితే అయ్యి ఉండొచ్చే, కానీ ఈ సూర్యకాంతం గురించి ఇకపైనే తెలుసుకుంటావు. ఇప్పుడు నేను ఊరికి వెళ్తున్నాను. రేపు నేను ఊరు నుంచి తిరిగి వచ్చేలోగా మీ నాన్నని పిచ్చి కుక్క కరిచిందని చెప్పి ఈ ఊళ్ళో వాళ్ళందరి చేత తన రాళ్లతో కొట్టిస్తానో లేదో చూడవే. నేను ఈ ఊళ్ళో అందరికి వైద్యం చేస్తానే. నేనేం చెప్పినా వాళ్ళు నమ్ముతారే? నమ్ముతారు. రే, ఎవరా అక్కడ? ఏంటమ్మా చెప్పండమ్మా? మన మల్లిక వాళ్ళ నాన్నలేడు, అతనే పిచ్చి కుక్క కరిచిందిరా. సింహాచలం, త్వరగా పని కానివ్వు, త్వరగా కానివ్వండి. ఇట్లండి. ఏంటి అందరూ కట్ట కట్టుకుని అలా పరిగెడుతున్నారేంటి? మల్లికాల నాన్న కుక్క కలిసింది. ఏంటి ఆ పొగరబోదని తండ్రికి? అవునన్నా. అయితే మీరెందుకు పరిగెడుతున్నారు? పిచ్చుకొక్క కలిసింది, ఆయన వచ్చి మనల్ని కలిస్తే బొడ్డు చుట్టూ సూదు మంది వేయించుకోవాలి కదన్నా. అవునవును. వాడిని పట్టుకుని కట్టేశామంటే మనం భయం లేకుండా ఉండొచ్చు కదా. నేతుకుతున్నావన్నా కానీ దొరకట్లేదు. ధర్మకర్త కనబడటం లేదు, కుక్క కనబడటం లేదు, మీ అమ్మ కనబడటం లేదు. వాళ్ళంతా పక్క ఊరికే వెళ్లారు. మీరేం భయపడకండి, నేను వెళ్లి వాళ్ళని పిలుచుకొస్తాను. అన్నా జాగ్రత్త అన్నా, ఆయన నిన్ను కలిసినా కలుస్తాడు. ఆహా, నేను ఒక్కడిని వెళ్తే కదా, సుబ్రహ్మణ్యాన్ని కూడా తీసుకెళ్తానుగా, వాడిని కరవనివ్వు. మన పవన్ ని కుక్క కరిచిందంట, ఆయన మంచోడు కదా. మంచోడో సాడో, కుక్కకి ఎలా తెలుస్తుంది? ఈ కుక్క కరిసిందని నీకెవరు చెప్పారు? దేవుడే సోయానికి ఎందుకు చెప్పినా నమ్మేవాడు కాదు. నా పెళ్ళని చెప్పిందా? మరి నమ్మకం చేస్తాను నేను. ఈ పెళ్ళమే చెప్పిందంటే అది కరెక్టే ఉంటది. దెయ్యం పట్టిందైనా బతకచ్చు, కానీ కుక్క కరిస్తే బతకలేం. ఆగండి అయ్యా, ఎక్కడికయ్యా మీరంతా విడుతున్నారు? పవన్ ని కుక్క కరిచేసిందయ్యా. పవన్ ని కుక్క కరిచిందా? ఊరందరూ వాడిని చాలా మంచోడు అంటున్నారు. కుక్కకు మంచోడు చెడ్డాడు ఏం చూస్తుందయ్యా? అలాగా జాగ్రత్తగా వెళ్ళండి, కుక్క మిమ్మల్ని కరిచిన కరిచేస్తుంది. పవన్ గాడ నేను అన్నది మీరే చూస్తారుగా. అది సంగతి. ఎరా, ఆ ధర్మకర్తని కుక్క కరిచిందట కదా. అవునన్నా, జాగ్రత్తగా వెళ్ళాలి మన. త్వరగా కొట్టానా? నా దగ్గర కూడా ఉంది కదా. ఎవరది? నేనే. ఎవరు పిలిచేది? నేనేనండి మల్లికని. ఆడదగ్గరి వెళ్ళిపోకండి. నా అవతారం చూసారా? ఏమిటి అవతారం, బురదగా ఉంది. పొలంలో పనిచేసావా? నన్ను క్షమించండి, మీ చేతిలో ఓడిపోయాను. ఆడదానికి అణుకువే ముఖ్యం అన్నారు. ఏ ఆడపిల్లైనా రాత్రి 8 గంటలకు వెళ్ళొచ్చు, 9 గంటలకు వెళ్ళొచ్చు, 10 గంటలకు కూడా వెళ్ళొచ్చు, కానీ ఏ ఆడపిల్ల 12 గంటలకు ఒంటరిగా వెళ్ళలేదని ఇప్పుడు తెలుసుకున్నాను. ఇప్పటికైనా బుద్ధొచ్చింది కదా. బుద్ధొచ్చి గుడికి వెళ్లే దారిలోనే ఇలా అయింది. అరే రే, అడగడం మర్చిపోయానే. అవును, ఈ బురద నీకెలా అయింది?
నేనొచ్చే దారిలో ఒక బిడ్డ బురదలో పడిపోయింది. దాన్ని కాపాడడానికి వెళ్లే ఇలా అయిపోయింది. బట్టలు పాడైనా పర్వాలేదు, బిడ్డ ప్రాణమే కదా ముఖ్యం. అవునవును, బిడ్డే కదా ముఖ్యం. అవును, నువ్వు గుడికి ఎలా వెళ్తావు? మీరే కదా నన్ను పెళ్లి చేసుకుంటానన్నారు. అవును చెప్పాను. ఈ అవతారంలో గుడికి వెళ్తే నాకేం పర్వాలేదు, అందరూ మిమ్మల్ని తప్పుగా అనుకుంటారు. అవునవును, ఈ ఊళ్ళో అందరూ అలాగే మాట్లాడతారు. అది సరే, ఇప్పుడు నేనేం చేయాలి? ఏం లేదండి, మీ షర్టు ప్యాంటు ఇస్తే చాలు. ఏంటి, ఈ కాలంలో అమ్మాయిలు షర్టు ప్యాంటు వేసుకుంటున్నారుగా. సరే పర్వాలేదండి, నేను ఇలా కదా. సరే ఉండు, నేను ఇస్తాను గానీ మరి నేను స్కూల్కి ఎలా వెళ్ళాలి? నేను కావాలంటే ఇంటికి వెళ్లి బట్టలు మార్చుకుని వెంటనే తీసుకొచ్చి ఇచ్చేస్తాను. నువ్వు త్వరగా మార్చుకుని రావాలి. త్వరగా వచ్చేస్తాను. అయితే సైకిల్ పట్టుకో. ఏంటా శబ్దం? అది పైనుంచి ఏదో కింద పడింది. ఓహో ఇదిగో. ఏంటలా చూస్తున్నావు? నాకు అసలు నిక్కర్లు వేసుకోవడం అలవాట్లేదు. తొందరలో మా నాన్నగారిది వేసుకుని వచ్చేసాను. తొందరగా వచ్చాయి. ఎవరో మాడికెళ్ళి వస్తున్నట్టు నా చెట్టు కట్టారు. అమ్మో, ఈ మనిషి ఏమైపోయాడు? నేను ఇక్కడ ఉన్నాను. ఏమండి, త్వరగా చీర మార్చుకుని నా బట్టలు నాకు ఇచ్చేయండి, నేను స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళాలా? నేను మీ ప్యాంట్ షర్ట్ వేసుకున్నట్టు కావాలంటే మీరు నా డ్రెస్ వేసుకెళ్ళండి. ఏంటి కొవ్వ, నేను డ్రెస్ విప్పేలాగా నువ్వు ఇప్పేసి ఇచ్చాయి. ఈ అవతారాన్ని నేను మాత్రం కాదు ఊరంతా చూడాలి. ఈ మాస్టర్ ప్లాన్ మల్లికతో పెట్టుకుంటే నీ గతి ఇంతే. అడు చూడు, అయ్యో ఈ బజార్ది ఇక్కడికి వస్తే మనందరినీ వాయించేస్తుంది. పదండి, త్వరగా పదండి. పోయిన సంవత్సరం అప్పారావుకి 7500 కౌలుకి ఇచ్చాను. ఆడు మర్యాదగా కొబ్బరాకులు మాత్రం తీసుకుని కొబ్బరికాయల మీద చేయబెట్టలేదు. అదే విధంగా నువ్వు కూడా 7500కి ఒక్క పైసా తగ్గించకుండా ఇచ్చేదిగా ఉంటే మాట్లాడు, లేదా? వేరా, ఆడు మన పవనే కదా. అవునమ్మా, మన పవనే. బురదలో ఏం చేస్తున్నాడు? అడిగి చెప్తాను. పవనా, పవనా, ఒరే పవనా, బురదలో ఏం చేస్తున్నారా? బంగారాన్ని వెతుకుతున్నాను. ఒకదానివి నా ప్యాంటు షర్టు ఆ పొగరబొద్ది తీసేసుకుని నన్ను బురదలో తోసేసి ఆ పొగరబొద్ది దాని ఫ్రెండ్స్ పారిపోయారు. కోసి మీ చేతులు ఎరగా, నా కొడుకును బురదలోకి తోసిపోతారా? ఉండండి, మీ సంగతి చెప్తాను. ఎరా, ఆడాలు తోసేస్తే పడిపోవడమేనా? లేరా పైకి. చెయ్యండి అమ్మా, చేతికి బురద అంటుకోదా, పట్టుకో కొడుకుని. ఒక తల్లివా, పట్టుకోరా. ఆ మల్లికను చూసుకోవడానికి బయట ఊరు సంబంధం మన ఊరికి వస్తుందా? దాన్ని చూడడానికి మనం వాళ్ళని వదలకూడదురా. ఒక ఆడపిల్ల నీకు జరగాల్సిన పెళ్లి జరగకుండా ఆపిందంటే దాని మెళ్ళలో ఇంకొకటి తాళి కడితే ఊరుకుంటావా? చూడు పవను, దాని మెళ్ళలో నువ్వు తాళి కడుతున్నావు, దాన్ని మన ఇంటికి కోడలుగా తీసుకొస్తున్నావు. తర్వాత దాన్ని రుబ్బు రోట్లో వేసి రుబ్బేస్తాను. ఊరికి అనకూడదు గాని పొగరబోద్దైనా ఒడ్డు పొడుగు బాగుంటదిరా. ఇంటి పనికి బాగుంటది అన్నారా? 10:30కి ఎవరో వస్తారన్నావు కదా, అదిగో వాళ్ళేనే మొరా, చూడరా. ఆపండి. ఏందయ్యా మాబడి ఆపినారు? ఎందుకు ఆపినారు చెప్పండి అయ్యా. రెడ్డి గారు, మీరు నెల్లూరు రెడ్డి గారే కదా? నెల్లూరు రెడ్డి అని ఎలా కనిపెట్టావు? అయ్యో, మీద కండుబా వేసుకున్నారు కదా, దాన్ని బట్టి కనిపెట్టానులేండి. ఎందుకు వచ్చారు మన ఊరికి? ధర్మగారి ఇంటికి. దేనికి? పిల్లలను చూడడానికి. మీరే పెళ్లి కొడుక? నాకు కదండి, మా అబ్బాయికి. ఒకసారి పిలవండి, పిలవండి. బాబు సూర్యకుమారు. పవనా, పేరు బానే ఉంది కాని పిల్లడు ఎలా ఉంటాడు అంటూ. పిలిచారా నాన్న? అవునరా నాన్న, వీళ్ళు నిన్ను చూడాలట. వీడే నా ముద్దులు కొడుకు. అయ్యో, ఇంత అందమైన అబ్బాయిని కన్నారు, ఒక చిలకని పెంచి ఒక పిల్లి చేతిలో పెట్టినట్టు ఆ పిల్ల చేతిలో పెడతానంటారేంటి? అమ్మాయి ఎలాంటిది? అమ్మాయి మంచి అమ్మాయి అండి, కానీ అందరినీ చూసి నవ్వుతుంటుంది. వయసుతో సంబంధం లేదు. మీరు ఎలా అంటారని తెలిసే మా అబ్బాయి నేను మారు వేషంలో వచ్చాం.
గొప్పొడివేనేరా, ఇంతసేపు నేను ఎంత మర్యాదగా మాట్లాడాను, మాట్లాడానండా? ఎంతసేపు మా అమ్మ మీతో మర్యాదగా మాట్లాడడం ఎక్కువ. ఏరా, మీరిద్దరు మహారాష్ట్రలో వస్తారా? ఈడొక పెళ్ళికి పెళ్లి చూపులునా? ఎల్లరా, ఎల్లు ఎల్లు పెళ్లి కూతురు చూడు. పెళ్లి చూపులు అంటే పెళ్లి చూపులు ఇడు మోహానికి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నా? అమ్మా కొడుకు చేరి పిల్లలు చూస్తాకొచ్చిన సంబంధాలన్నీ చెడగొడుతున్నారు కదా. మన వల్ల కాకపోయినా ఆ తల్లి కొడుకులు కాళ్ళు చేతులు నరకడానికి ఆ మిలిటరీ శరత్ కుమారే కరెక్ట్. అతని దగ్గరికే మనం వెళుతున్నాం. ఏమ్మా ఒక్క నిమిషం ఆగు. అవును, ఈ ఊళ్ళో మిలిటరీ శరత్ కుమార్ ఇల్లు ఎక్కడ? సమాధానం చెప్పడండి. నువ్వు ఒకదనుకుంటాను. సరే పదండి. ఏమయ్యా ఇక్కడ మిలిటరీ శరత్ కుమార్ ఇల్లు ఎక్కడ? ఏంటి మిలిటరీ శరత్ ఇల్లు ఎక్కడంటే ఎవరు చెప్పడం లేదే? ఏం ఊరో ఇది? ఏమయ్యా వీపు మీద తట్టావు? ఐదు అడుగులు నాలుగు అంగుళాలు. ఎందుకలా కొలతలు తీసుకుంటున్నారు? రెండు అడుగులు ఆరు అంగుళాలు. సినిమా షూటింగా? మనిషికి ఆరు. ఏమిటా ఇది, ఎందుకు కొలతలు తీసుకున్నారు? రెండు నాలుగు. ఇదిగో ఇలా రామ్మా, ఎందుకు వాళ్ళు మా ఇద్దరిని కొలతలు తీసుకున్నారు? కొలతలు తీసుకున్నారా? కొలతలు తీసి రాసుకున్నారా? అయితే మీ పని అయిపోయినట్టే. అలాగా మీ తలరాత మారబోతుంది. ఏమిటో మనం అనేది, మీరు మిలిటరీ శాతం చూడడానికి వచ్చారు కదా, ఇంకా మీ ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టే. నేను పూలదండ తీసుకుని రెడీగా ఉంటాను. ఏమిటమ్మా విషయాలన్నీ చాలా భయంకరంగా ఉన్నాయే, ఇదంతా చూసిన తర్వాత తన కలవడం అవసరమా? నాన్నా, ఇలాంటప్పుడే మనం అతన్ని తప్పకుండా కలవాలి. రండి వెళ్దాం. అలాంటవా? అరకిలో మటన్ ఇంటికి పంపించు. అలాగే రండి. గుంటూరు మటన్ అండి, సూపర్ గా ఉంటది. మటన్ గిట్టని ఏం అక్కర్లేదు. ఈ రోజు మీ ఇద్దరు కాయగూరలే. ఇదిగో మిలిటరీ శరత్ ఇల్లు ఎక్కడో చెప్తావా? ఎవరు? మిలిటరీ శరత్. మిలిటరీ శరత్? ఏమండి మీరేనా మిలిటరీ శరత్తు? ఎవరు చెప్పింది? మాంసం కుట్టి అతను చేయి చూపించాడు. ఆ ప్లేస్ లో మీరున్నారు, అందుకే మిమ్మల్ని అడిగాం. ఆహా, రండి నా వెనకాల. నువ్వు ఇక్కడే ఉండమ్మా. అయ్యో పరిగెత్తులేంటి? ఇతనేనండి. ఈ ఊళ్ళో ఎవరిని అడిగినా సమాధానం చెప్పకుండా పోతూనే ఉన్నారు. ఈ పుణ్యాత్ముడే చెయ్యి ఎత్తి మిమ్మల్ని చూపించాడు. చెయ్యి ఎత్తి? అవును, కుడి చెయ్యి ఎత్తి. ఏమయ్యా ఈ ఊళ్ళో ఎవరు నన్ను చెయ్యి చూపించారు, కానీ నువ్వు మాత్రం చూపించావంట? వాళ్ళు బయట ఊరోళ్ళన్నా. బయట ఊరోళ్ళైతే చూపించేస్తావా? బతుకులాడారన్నా. అలాగా భయపడిపోయావా? కట్ చేయంలే, ఊరికే పెట్టి చూసా. నేనంటే ఏంటో చూసావుగా, వచ్చిన పని చెప్పు. మీరు ఇట్టండి నానా, నేను చెప్తాను. మా ఊర్లో ఒక మొరటి మనిషి ఉన్నాడు, వాడి పొగర్ని మీరే అణచాలి. మీదే ఊరు? ఆలమూరు. ఆలమూరా? సాధారణంగా బయట ఊరంటే నేనే వెళతాను, కానీ నువ్వు చెప్తున్న ఊర్లో మా కుర్రాళ్లే ఉన్నారు, వాళ్లకే అప్పచెప్పుతాను. వాళ్ళకి పనిచినట్టు ఉంటుంది కదా, వాళ్ళ వల్ల కాకుంటే నేనే ఎంటర్ అవుతాను. డబ్బు? డబ్బు
పని ముగించిన తర్వాత నేనే బిల్లు పంపిస్తా, అప్పుడు ఇవ్వు డబ్బు. సరే. చూడండి, మా వాళ్ళని ఢీకొన్నంత మొరటోడా వాడు. అవునండి. పేరేమన్నారు? పవన్. పవన్. మాంత్రికుడు ఉన్నాడంటే ఆయన చేతపడి చేస్తే కాలు చేయి పడిపోతుందంట, ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటుంటే విన్నాను. ఎన్ని లక్షలు ఖర్చైనా సరే, ఎంత కష్టపడ్డా సరే, ఆ మాంత్రికుడు నొప్పించి చేతపడి చేయించి వాడి కాళ్ళు చేతులు పడిపోయేటట్టు చేయాలి. అయితే ఇప్పుడే వెళ్దామే. అయితే వెళ్దాం రండి. జాగ్రత్త అన్నా. ఏంట్రా? ఏమీ లేదన్నా, నువ్వు మీ అమ్మ మల్లిక వాళ్ళ నాన్నని తిట్టారట కదా, అందుకని వాళ్ళ అమ్మాయి ఎవరో మంత్రగాడికి చెప్పి నీ కాళ్ళు చేతులు ఇరుగుపోవాలని శాతపడి చేస్తుందట. అంతకంటే పవర్ఫుల్ మంత్రగాడు మన ఊరు భజన మఠంలో కూర్చున్నాడు. భజన మఠమా? కాదన్న, నా సెటప్. సరే గాని, నాకు చేతులు కాళ్ళు పడిపోవాలని వాళ్ళు ప్లాన్ వేశారని నీకెలా తెలుసు? ఏం లేదన్నా, మల్లికతో పాటు వస్తదే. ఎవరో పట్టిదనా? ఆ అమ్మాయికి నాకు చిన్న కనెక్షన్ అన్నా. ఓహో, నువ్వు అలా వచ్చావా? వాళ్ళు రేపు ఖచ్చితంగా భజన మఠానికి వస్తారు, నువ్వే వాళ్ళకి బుద్ధి చెప్పాలన్నా, మన ఇద్దరం కలిసి నాటకం ఆడదాం. ఓహో, దెబ్బకి దెబ్బ. రై, స్వామీజీ వేషానికి కావాల్సిన వస్తువులన్నీ నువ్వు రెడీ చేయి. రెడీగా ఉన్నాయన్నా. ఓం స్వాహ, ఓం స్వాహ కాళీ మాత. ఏంటినా, ఏం చేస్తున్నాడు? వెనక్కి వెళ్ళి నించోండి, వెనక్కి. కొంచెం వెనక్కి పదండి. ఆడపిల్లలందరూ భజన మఠానికి వెతుక్కుంటూ వచ్చారే. ఈ ఊర్లో పవన్ అని ఒకడున్నాడు, వాడికి బాగా పొగ ఎక్కువ. ఈ స్కూల్కి మాత్రమే వాడు మాస్టర్ గా ఉంటాడు అనుకుంటే ఊరికే మాస్టర్ అవుతున్నాడు. మీరు ఇదంతా మంత్రం వేసి ఒక కాలు ఒక చెయ్యి పడిపోయేటట్టు ఇదిగో ఇలా నడిచేటట్టు. వెనక్కి వెళ్ళి నుంచో. ఇలా చూడు బాల, ఆ పవన్ కి కాళ్ళు చేతులు పడిపోవాలా? అయితే అందరూ ఓణీలు తీసుకోండి. నేనెందుకు తీయమన్నానంటే, మీరిక్కడ ఓణీలు తీస్తున్న కొద్దీ అక్కడ పవన్కి కాళ్ళు చేతులు పడిపోతూ ఉంటాయి. ఒకవేళ నా మీద మీకు నమ్మకం లేకపోతే ఇప్పుడు నా మంత్రశక్తి ఏమేం చేస్తుందో ఒక్కసారి చూడండి. అయ్యో, ఇంకా మీ ఒంటి మీద ఒక నులుపో కూడా లేకుండా అయిపోవాలా? అలెక్ట్ నిరంజన్, ఇలా చూడండి, ఒక్కరు విప్పితే చాలదు, నా భజన మఠానికి వచ్చిన వాళ్ళందరూ విప్పేయాలి, లేదనుకో మళ్ళీ నా మంత్రశక్తి తన పని చూపిస్తుంది. దగ్గరికి రా. తీసుకోండి స్వామీజీ. ఇవ్వు. నా భజన మఠానికి వచ్చిన వాళ్ళందరూ గెలిచి తీరుతారు. శిష్య, మాయమైపోయింది. మీ చేతులు ఓణీలేంటి? ఏమే, పవన్ కి కాళ్ళు చేతులు పడిపోవాలా? పవన్ పొగరుబోతా? ఏమే,
మంత్రశక్తి అనగానే అన్ని విప్పేస్తారా ఏంటి? మరెందుకే చేతులు అడ్డంగా పెట్టుకుంటారు? ఇప్పుడు చూడు. ఏయ్ ఆగండి, ఎక్కడికే పారిపోతారు. ఈ రోజు మిమ్మల్ని వదిలిపెట్టను. ఆగండి. పిల్లకు ఓణి లేదే, భలే భలే అందంగా ఉన్నావే. రుమాలే వేసి ఈ సొంతం చేస్తో నన్నే. అరే పిల్లని చూశాక తగ్గేది లేదమ్మా, నా వల్ల కుదరదులేమా. పిల్లకు ఓణి లేదే, భలే భలే అందంగా ఉన్నావే. రుమాలే వేసి ఈ సొంతం చేస్తో నన్నే. చాలింకా చాలించము, ఎక్కువైతే చిత్తవుతావే. ఆటలింకా ఆడతము, ఓడిపోతే పరువే పోతే. ఆ పొడుపు కదల్లి ఇప్పుడిప్పుడే విప్పాలము, నువ్వు విప్పాలము. తెర వెనక ఎవరున్నారో చెప్పాలమ్మా, నువ్వు చెప్పాలమ్మా. దొంగటలు నాతో ఆడకే దొరికిపోతావే, దొంగ పిల్లవే. పారిపోకము, నువ్వు పారిపోకము. పరుగులింకా నువ్వు ఆపాలము. నా చూపు నా చారి లేదింకా ఏ దారి, నా దారి రహదారము. పిల్ల ఓడి లేదే, భలే భలే అందంగా ఉన్నారే. కుమాలే వేసి నీ సొంతం చేస్తో నన్నే. అరే పిల్లని చూశాక తగ్గేది లేదమ్మా, నా వల్ల కుదరదులేమా. పిల్ల ఓడి లేదే, భలే భలే అందంగా ఉన్నావే. కుమాలే వేసి నీ సొంతం చేస్తో నన్నే. లంగా బాగుందము, పచ్చదార వయసేనిది. కోట్ల కిట్టల రంకె వేయకే, ముక్కుతాడు ఏసేస్తానే. పడుచు పిల్లవి పంతమెందుకే, పందెం కోడిలా ఎగిరి పడకే. ఆడదానికి అలంకారము, అనుకు ఒక్కటే అదే అందము. ఒకరు బోతులా కథం తొక్కకే, అహంకారము నీకెందుకులే. ముద్ద మందారం మోమే నీది, ముద్దులతోనే ఉంచేయవే. నా చూపు నా చారి లేదింకా ఏ దారి, నా దారి రహదారము. పిల్ల ఓణి లేదే, భలే భలే అందంగా ఉన్నారే. రుమాలే వేసి నీ సొంతం చేసుకో నన్నే. అరే పిల్లని చూశాక తగ్గేది లేదమ్మా, నా వల్ల కుదరదులేమా. పిల్ల ఓణి లేదే, భలే భలే అందంగా ఉన్నావే. రుమాలే వేసి నీ సొంతం చేసుకో నన్నే. చూడండి, నాకు ఆడవాళ్ళంటే చాలా గౌరవం. ఈ పొగరబద్దంతో స్నేహం చేయబట్టే మీ ఓణీలు తీయించాను. ఇక మీట దీంతో చేరకండి. నా శిష్యుడి దగ్గర మీ ఓణీలున్నాయి, వెళ్ళి తీసుకోండి. ఏయ్, నాతోనే పెట్టుకుంటావా?
పెళ్లి కాని నేనేంటో చూపిస్తా. నిన్ను ఏంటే బురదతో కొట్టావా నిన్ను? ఇంకా పొగర తగ్గలేదు దీనికి. దయచేయండి దయచేయండి, ఏమిటి ఆశ్చర్యంగా ఉంది? మీరు వెతుకుంటూ మా ఇంటికే వచ్చారు? విషయం ఉండబట్టారండి. అలాగా నాకు అడిది పిడి తిప్పి లోడలని మాట్లాడడం చేత కాదు, నేరుగా విషయానికి వస్తాను. రండి. పవన్ మీ అమ్మాయిని బురదలోకి దోచేసి గొడవ కూడా చేశాడంట కదా, ఆ విషయం గురించే నీతో మాట్లాడదామని వచ్చాను. ముద్దగించండి. ఆగు నాయనా ఆగు, అలా గొడవ చేయకూడదు. అమ్మా పిల్లడ గొడవ ఏడవకూడదు. కొంచెం ఉండండి, వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. పిల్లాడి ముఖం కింద వేలాడుతుంది, అది తుండా లేక లంగోటానా? అదే ముందు తుండులాగానే ఉండేది, లాగి లాగి లంగోట లాగా అయిపోయింది అన్నమాట. మీద దొమ్మల గుండు. కొంచెం ఆగండి, ఉన్నది మీకు ఒక్కగానొక్క కొడుకు, దొమ్మల గుండు అని పేరు పెట్టారే. అదే ముద్దు పేరు దొమ్మల గుండు, అసలు పేరు చిల్లర గొంటయ్య. గంటయ్య బాగుంది. అదేంటి చిల్లర గంటయ్య? అదే అదేం లేదు, నోట్ల గంటయ్య అని పెడితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ గొడవ, అందుకే చిల్లర గంటయ్య అని పెట్టాను. చూసారా పిల్ల కనిపించుకుని ఎలా గెలుపులేస్తున్నాడు? చూడగానే బుక్కులైపోతున్నాడు. అంతే బావాడు. అంతా మంచి కోసం మన మంచికే పెళ్లి కొడుకు కావాలి అన్నాను. ఆయన చెవిలో పడింది. వేలు కొరికేసేవేంట్రా? వేలునే ఇంత కఠినంగా కొరుకుతున్నాడే. ఇంతకీ ఏంటిది? ఏంటిదా ఏంటి? మరీ తెలియనట్టుగా అడుగుతున్నావు. విను, నా ఒకే కొడుకు మొత్తం వాడికే 1000 ఎకరాలు. అబ్బాయి విస్తీర్ణమా? 1000 ఎకరాల పొలం పెళ్లి కొప్పుకుంటే మొత్తం నీకే. 300 సెవర్ల బంగారం మొత్తం నీకే. 50 లక్షల డబ్బు కూడా నీకే సొంతం. నీ మొదటి రాత్రి మావాడితోటే జరగాలి. ఉండండి ఉండండి, మొదటి రాత్రి ఇతనితోనా? రాబోయే మగుడిని చూసి ఎందుకు నవ్వుతున్నాం? మళ్ళీ వెళ్ళిపోదాం, పెళ్లి చేసుకోవాలా? ఆగమలిక చూడు, నీ వెనకే తిరుగుతూ గుళ్ళు గోపురాలు చూడలేను. ఈరోజు బాగుందని 1000 రూపాయలు పెట్టి ఒక చీర కొనుక్కొచ్చాను. నీకు నచ్చుతుందో లేదో నాకు తెలీదు, కానీ నాకు బాగా నచ్చింది అందుకే తీసుకొచ్చాను. ఈ చీర నువ్వు కట్టుకొని నువ్వు కోడలుగా మా ఇంటికి రావాలి. తీసుకో. హే తీసుకోవే. నీ పొగరు ఇంకా తగ్గలేదు, తగ్గిస్తానే. అరే నా ప్రాణంటూ డబ్బంతా కాజేశారు, నా పిల్ల పెళ్లి ఎలా చెయ్యాలి ఎలా చెయ్యాలి? ఇక నా కూతురికి పెళ్ళి జరగదు. అయ్యో నా డబ్బంతా దెబ్బేశారు. నువ్వా? ఏమయ్యా, 2 రోజుల్లో కూతురు పెళ్లి పెట్టుకుని ఇక్కడ ఇలా కూర్చొని మందు కొడుతున్నావే, కొంచెం అయినా బుద్ధుందా? నాకు అమ్మా బుద్ధి లేదు. నా కూతురు పెళ్లి కోసం నీ ప్రావిడెంట్ ఫండ్లో డబ్బు దాచుకున్నానమ్మా. నన్ను మోసం చేసి నా సంతకం తీసుకున్న వాళ్ళు నా డబ్బుని కాజేసి ఏందయ్యా ఇలా చేశాను అడగటానికి వెళ్తే నన్నే కొట్టి పంపించేశారమ్మా. ఇక నా కూతురు పెళ్లి జరగదమ్మా, నేను చేయలేదు. లేదు నా కూతురు ఇక బతకలేవమ్మా, బతకలేవు.
आधारपड़ी तल मूसि अम्मा నాకెందుకు భయంగా ఉంది స్వామి డబ్బులు తీసుకోవడం తప్పు కదమ్మా నీ కూతురు పెళ్లి జరగాల వద్దా జరగాల జరగాల అంటే నేను చెప్పినట్టు చెయ్యి నేను చెప్పింది గుర్తుందిగా దీన్ని తీసుకెళ్ళండి మీ కూతురు పెళ్లి బాగా జరుగుతుంది వెళ్ళండి నగలన్నీ నా దగ్గరే ఉన్నాయి మరి ఏయ్ గుళ్ళ దంగొడ పడ్డట 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 ఏం చేయాలో అర్థం కావట్లేదు కూతురు పెళ్ళేమో జరగాల్సిందే పెళ్ళి అయిపోతాయేమో ఏం చేయాలి ఇప్పుడు అమ్మో ना कूतर पेली डबूल बाधपड़ना आ मल्लिकेमो गुंडो नगल ना वन के मनुष्य पंपचिंद पवन बाबू आ वे मनुष्य ना वियंकड़ को पवन बाबू पवन पंचायत नगल कुटेम सिल्लग नि धर्मकर्तेमो धर्मराजुला सिनेमा चूस चुत पंचायत तीर्पे एनो आस्तुवाड़ो निदी अड़कं अड़गलेना बाग रौद्रा अड़कं रौद्रा बेल्ट ఎందుకు దొంగిలించావు చెప్పరా రెండిస్తేనే వాడు చెప్తాడు ఏమిటి బాబు మౌనంగా ఉన్నావు పంచాయతీ ప్రెసిడెంట్ అడుగుతున్నాడుగా సేపు బాబు ఇప్పుడు చెప్పేస్తా చూడు నోరు మూసుకోవడానికి కారణం నా కూతురు పెళ్లి జరగడం కోసమే పవను తన మీద నింద వేసుకొని భరించాడమ్మా ఆ మహానుభావుడు దేవుళ్ళలాగా నాకు మేలు చేసి నన్ను కాపాడాడమ్మా దయచేసి ఇకనైనా పవనకి ఎలాంటి హాని కలిగించొద్దమ్మా Thank you.
సరోజా ఏమైంది సరోజా ఎందుకు ఏడుస్తున్నావు చెమటలు పట్టాయి అది మీ భర్త లేకుండా ఒంటరిగా వచ్చావు నువ్వు ఒక అమాయకుడివి బావా చెయ్యని తప్పుకి ఇలా దెబ్బలు తిన్నావే నేను ఏదో అని భయపడ్డాను ఇలా చూడు తప్పు చేయకుండా పంచాయతీలో శిక్షిస్తారా నేను తప్పు చేశాను లేదు బావా నువ్వు తప్పు చేయలేదు ఖచ్చితంగా నువ్వు తప్పు చేయలేదు అదంతా ఎవరు చేశారో నాకు తెలుసు ఎవరది ఇంకెవరు మల్లికనే మల్లిక అవును బావా ఒక పేద పిల్ల పెళ్లిని అవకాశంగా తీసుకొని నీ మీద దొంగతనాన్ని అంటగట్టింది ఏ పంచాయతీలో నిన్ను తలదించుకునేలా చేసిందో అదే పంచాయతీలో దాన్ని నేను నిలబడేలా చేస్తాను అది చెప్పి వెళ్ళడానికి వచ్చాను ఆగు సరోజ నేను తప్పు చేశానో మల్లిక తప్పు చేసిందో ఇప్పుడు అనవసరం నేను చేసిన తప్పుకి పంచాయతీలో నేను శిక్ష అనుభవించాను ఇంకోసారి అదే నరానికి ఒక ఆడపిల్లని పంచాయతీలో మళ్ళీ నిలబెట్టక్కర్లేదు బావా అదొక ఆడదై ఉంటే ఇలా చేసుండేది కాదు దానికి గుణపాఠం చెప్పడానికైనా పంచాయతీకి దాన్ని తీసుకురావాలి ఇలా చూడు నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని ఒక్కసారి ఆలోచించుడు పంచాయతీలో మల్లికను మాత్రమే నిలబెట్టడం లేదు నీ భర్త గౌరవాన్ని కూడా ఏదో ఒక కారణం చెప్పి నన్ను ఆపకు బావా ఊళ్ళో వాళ్ళంతా నేను దొంగ అంటున్నారు బావా నువ్వేం చెప్పినా సరే నేను ఈ మాట వినను సరోజ నువ్వు ఇంటికెళ్ళు లేదు బావా నేను పంచాయతీకి వెళ్తున్నాను దయచేసి నేను చెప్పేది విను నువ్వు ఇంటికెళ్ళు లేదు నేను పంచాయతీకి వెళ్తాను నేను ఇంతగా చెప్తున్నాను వినవేంటి నన్ను క్షమించండి దేని క్షమించాలి కట్టుకున్న భర్తను ఎదురుండగానే నా కళ్ళెదురుగానే కోపంతో కొట్టే అధికారం నీకు ఉన్నప్పుడు నా చెల్లెలు అన్యాయంగా మీ మీద నిందన మోపి ఇంత అమానుష్యంగా మిమ్మల్ని దండించారు అంటే ఈ అన్యాయాన్ని ప్రశ్నించడానికి నా భార్యని పంచాయతీకి రప్పించడం తప్పని నువ్వు అనుకుంటే దాన్ని తప్పుగానే ఉండనివ్వండి ఏం జరిగిందా సరోజా నువ్వెంతో అదృష్టవంతురాలివి నీ మనసులాగే నీకు మంచి భర్త దొరికాడు ఎక్కడ మీరు మమ్మల్ని తప్పుగా అనుకుంటారోనని నేనెంతో భయపడ్డాను మీరే అర్థం చేసుకున్నప్పుడు ఎన్ని పంచాయతీలైనా సరే ఎన్ని బెల్ట్ దెబ్బలైనా సరే నేను భరిస్తానండి ఈ సమస్యని నేనే తెలుసుకుంటాను నేనేమన్నా దయచేసి ఈ సమస్యని నేనే పరిష్కరించుకుంటాను మీరు వెళ్ళండి ఇందు మూలంగా ఈ ఊళ్ళో ప్రజలకు తెలియజేసేదేమనగా వచ్చే 15వ తేదీన నాకు ధర్మకర్త కూతురు మల్లికకి పెళ్లి నేను శుభలేఖలు వేయించను ఇదే నా పిలుపు అనుకొని అందరూ పెళ్లికి రావాలి ఇకపోతే మరో విషయం వాయించు అమ్మా మల్లికమ్మా మల్లికమ్మా ఏమిటయ్యా పవన్ ఏం చేస్తున్నాడు తెలుసా ఏం చేశాడు నీకు అతనికి పెళ్ళని చెప్పి ఊరందరినీ పిలిచి ఊరవతల దొండరా ఎత్తున్నాడు అండ్ మీరు ఊరికి వదలకూడదు సరే నువ్వు వెళ్ళి నేను చేసుకుంటాను నువ్వు వాయిస్తూనే ఉండవు ఈ పొగరబోతు మల్లిక ఏమేం చేసిందో ఈ ఊరి ప్రజలందరైనా మీకు తెలుసు దాని పొగరు అణచడానికి వచ్చే 15వ తేదీన నేను దాన్ని పెళ్లి చేసుకుంటాను ఒక ఆడపిల్ల ఎలా నడుచుకోవాలనేది దానికి తెలీదు తెలియాలంటే ఇవాళ నేను మీ అందరి ముందు దానికి గుణపాఠం నేర్పాలి అందువల్ల మీరెవరిక్కడి నుంచి కదలొద్దు నువ్వు వాయించు
ఎవరికీ తల వంచింది నన్ను నువ్వు తల వంచేటట్టు చేసావు ఊరందరి ముందే దండోరా వేసి నన్ను అవమానించావు అందుకే ఆ ఊరందరి ముందే నిన్ను కాల్చబోతున్నాను ఏయ్ ఇప్పుడు నేను పట్టుకున్న ఈ చేతిని వదిలిపెట్టను జీవితంలో ఒకటవ్వాలనుకున్నాను కానీ చావులోనే ఒకటవ్వాలనుంది ఈ ఊరంతా చూడని వెలిగించవే నిప్పంటించవే అంటించవే నిప్పుని పంచాయతీలో నాకు దొంగని ముద్ర వేయించావు ఇన్నాళ్ళు నువ్వు చేసిన అక్రమాలకి ఇవాళ చరమగీతం పాడతాను నువ్వంటించే ఈ నిప్పు వల్ల మనిద్దరం అంతమైపోతాం అంటించవే వెదురు తోటలో ఎప్పుడైతే నీతో ఆడి పాడానో అప్పుడే నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను నేను నీకు దగ్గరవుతున్న కొద్దీ నువ్వు నాకు దూరం అవుతూ వచ్చావు ఎప్పుడైతే నా మీద పెట్రోల్ పోసి తగలబెట్టాలని నిర్ణయానికి వచ్చావో ఇంకా నిన్ను నేను ప్రేమిస్తే దానికి అర్థమూ లేదు న్యాయమూ లేదు నీ సంతోషానికి నేను అడ్డుగా ఉన్నానని నువ్వు అనుకుంటే ఈ ఊరందరి ముందు అంటించే అంటించవే త్వరగా అంటించు సజీవ దహనం చెయ్యి What a beautiful place. ఏమైందండి రేడియేటర్లో నీళ్లు లేవు అందుకే ఆగిపోయింది నీళ్ళకేమైనా ఏర్పాటు చేయమంటారా అక్కర్లేదు డ్రైవర్ వెళ్ళాడు ఎక్స్క్యూజ్ మీ డ్రైవర్ ఈ ఊళ్ళో గెస్ట్ హౌస్ ఎక్కడ ఉందో తెలుసా తెలుసండి బండి రెడీ చేసి అక్కడికి తీసుకురా అలాగేనండి సార్ మీరు ఏమి అనుకోకపోతే మీతో పాటు ట్రాక్టర్లో రావచ్చా నిరభ్యంతరంగా ఏం పని మీద ఊరికి వచ్చారు అమ్మాయిని చూడడానికి అరే రే మంచి విషయమే అమ్మా నాన్న రేపు వస్తారు అమ్మాయి ఎవరండి గుడి ధర్మకర్త కూతురు పేరు మల్లిక వాట్ హ్యాపెండ్ ఏం లేదండి విన్న పేర్లా ఉంటాను అందుకే మీరు ఈ ఊరు వారే కదా ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అవును అమ్మాయి మంచి అమ్మాయేనా అమ్మాయి చాలా మంచిది ఆ బావగారు నిశ్చితార్థాన్ని కళ్యాణ మండపంలో పెట్టుకుంటే బాగుంటుందేమో నీ అందానికి ఏమి లోటురా అక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు రారా త్వరగా పదరా నువ్వు అందంగానే ఉన్నావా ఎవరో రౌడీలు వచ్చి గొడవ చేస్తున్నారు ఎవరు అది పెళ్లి మండపం వచ్చి గొడవ పెడుతోంది మీరే కదా మల్లికిని పెళ్లి చేసుకోబోయేది దయచేసి తనని కాపాడండి
మండపంలో మల్లిక నీ రౌడీలు అల్లరి చేస్తుంటే తను తప్పించుకుని పారిపోయింది. వాళ్ళు తరుము కొట్టం వెళ్లారు. తనని కాపాడు బావా. ఎటు పక్క వెళ్లారు? ఈ పక్క బావా. ఆగండ్రా, రావాల్సిన చోటుకే వచ్చింది. కాస్త వెనక్కెళ్ళండి. నిశ్చితార్థం జరిగితే నువ్వు నాకు దొరికిందేది అనివే కాదు. నా కంటి ముందే నా కొడుకుని కొట్టావు కదా. అందరికీ పెళ్ళైనాక మొదటి రాత్రి, కానీ నీకు నిశ్చితార్థానికి ముందే మొదటి రాత్రి. ఊళ్ళో ఉన్న జనమందర చేత నీ ముఖాన కాండ్రించున్నెత్తే. రూపంతో ఆడుకుంటే మెనుగుడ పొడుగు బతుకు ఏమైతో తెలుసా? మెరుపు పోయి నసైపోయి. వాడిని ఒక్క దెబ్బకు సాగు కొట్టండి, దాన్ని లాక్ రండి, లేదా ఇద్దరిని కలిపి తగలేయండి. Thank you.
లేదమ్మా తినకుండా అలా కూర్చున్నావు ఒక ఆడిపిల్ల స్నానం చేసేటప్పుడు ఎవరైనా తనని చూస్తారేమో అనే భయంతో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది చీకటి కూడా తన ఒంటిని చూడకూడదని పడుకునేటప్పుడు కూడా తన చీరని సర్దుకుంటుంది అలాంటప్పుడు ఆయన నన్ను అలా ఆయన మనసులో నేను ఉన్నానో లేదో తెలియదు కానీ ఆయన తప్ప నా మనసులో ఇంకెవ్వరూ లేరు వెంటనే ఆయన చూడాలనుంది కానీ ఆయనకి నా మొహం ఎలా చూపించాలో తెలియలేదు ఉండు నేను వస్తాను చూడమ్మా ఒక ఆడదాని శీలాన్ని కాపాడేది చీర అదాయన ఆ రోజు నీకిచ్చినప్పుడు నువ్వు విసిరి పారేశావు నేను తీసిపెట్టాను వదినా అనే వరుసతో ఇప్పుడు నేను ఇస్తున్నాను ఆయన్ని కలవడానికి ఇవి నీకు ఉపయోగపడుతుంది ఆయన గురించి నువ్వు ఒక నిర్ణయానికి వచ్చావు కానీ ఈరోజు ఆదివారం స్కూల్ లీవ్ ఆయన్ని ఎలా కలవబోతున్నావు పవన్ ఏంటి బాబు ఇవాళ ఆదివారం స్కూల్ లీవ్ గంట శబ్దం వినపడుతుంది వెళ్ళేంటో చూడు ఒకటి ఒకటి రెండు ఒకటి ఒకటి రెండు రెండు ఒకటి మూడు రెండు ఒకటి మూడు మూడు ఒకటి నాలుగు నాలుగు ఒకటి ఐదు ఐదు ఒకటి ఆరు ఒకటి ఏడు ఒకటి ఎనిమిది ఒకటి రే ఇలా రారా ఏంటి నన్ను చూస్తే పెళ్లి కూతుర్లా ఉన్నానా ఈ చీరని మీ మాస్టారా నాకు కొనిచ్చారు ఈ చీర కట్టుకుని ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి కోడలుగా రావచ్చన్నారు అందుకే ఆ చీరనే ఇప్పుడు కట్టుకున్నాను ఆయన స్వీకరిస్తారా లేదో అడుగు ఏమండి మా అమ్మాయిని స్వీకరిస్తారా నేను స్వీకరిస్తాను పంతులమ్మని పాఠాలు మొదలు పెట్టమనండి అదిరే అదిరే అదరాలు అందిస్తా అదిరే అదిరే అదరాలు అందిస్తా అదిరేటి అందం మతిపోయే పుంక తహతహల తాపం మెల్లమెల్లగా ఐక్యం శుతిమెత్తని దేహం చేసేసుకోని సొంతం